నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. కోటి ఆశలతో వచ్చిన బడ్జెట్ పాతికేళ్ల దార్శనిక బడ్జెట్ అని చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం చివరికి ఏం చేసింది, ఏం చెప్పింది, ఏం జరగబోతోంది, రాష్ట్రాలకి ఏ రకమైన సాయం అందబోతోంది, ఎన్నికలు జరగబోతున్న 5 రాష్ట్రాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని తెలిసిన తర్వాత ఇక అనివార్యంగా ఒక సాదాసీదా బడ్జెట్ని ప్రవేశపెట్టి ఇదేదో ఒక అద్భుతం సృష్టించబోతోందని ఆర్థిక మంత్రి చెప్పిన తీరైతే చాలా హాస్యాస్పదంగా మారింది. కేంద్ర బడ్జెట్ దాని అనుబంధ అంశాలకు సంబంధించి మార్నింగ్ డిబేట్ ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్, పొలిటికల్ అనలిస్ట్, అలాగే మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. కేఎస్ ప్రసాద్ గారు, చెప్పండి, 100,000 కోట్ల రుణనిధి ఇదేదో చాలా కొత్తగా కనిపిస్తుంది. అంటే 16,00,000 కోట్లు అప్పు తెచ్చి అందులో 100,000 కోట్లు రాష్ట్రాలకి ఇచ్చే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయబోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. చెప్పండి ప్రసాద్ గారు. సార్, ఒకటి ముందుగా సీవిఆర్ ప్రేక్షకులు నమస్కారం అండి. మీకు గుడ్ మార్నింగ్ సార్. రాబోయే ప్యానలిస్టులకు కూడా నమస్తే. సార్, 100,000 కోట్ల నిధి అన్నదాన్ని కొత్త పదంగా మీరు వింటున్నారేమో కానీ సార్ నాకు పాతదే సౌండ్ రీసౌండ్ కింద కొడుతుంది. అదేంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచుకుంటూ పోతున్న 7.5 సంవత్సరాల ప్రస్థానం చూసుకుంటే దీనికి ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. మీకు ఇంకో మాట చెప్తాను. ఈ నిర్మలా సీతారామన్ గారు, ఈ శశి థరూర్ గారు అని ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ ప్రపంచంలో ఎవరికి రాదు, వీళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అసలు నిన్న ఫస్ట్ టైం అనుకుంటాను పార్లమెంట్లో నాకు తెలిసి శశి థరూర్ గారు, రాహుల్ గాంధీ గారు మీకు అర్థమైందా అని అడుగుంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి అర్థమయ్యే బడ్జెట్ ఇది, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి దాంట్లో. ఎంత ఘోరం కాకపోతే అండి, అసలు సరే లోటు బడ్జెట్లు, మిగులు బడ్జెట్లు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునే ముందు 32,00,000 కోట్లు మన ఆదాయ వనరులు అన్న విషయం ప్రజలకు ఫస్ట్ చెప్తే ఇక్కడి నుంచి కాన్సెప్ట్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మనకి దేశానికి ఇవాళ ఆదాయం 32,00,000 కోట్లు సమర్పించుకున్నాం అన్నదానికి నేను మళ్ళీ కట్టుబడి ఉంటున్నాను. సమకూర్చుకున్నాం అన్నదానికి ఎలా సమర్పించుకున్నాం అంటేనండి, ఇవాళ దాకా ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మన కడుపు కొట్టుకొని సంపాదించిన జీతంలో ట్యాక్స్లు కడుతుంటే ఆ ట్యాక్స్ల ఆదాయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 6,00,000 కోట్లండి. వితిన్ నో టైం మన కళ్ళ ముందు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇవాళ పరివర్తన చెందిన బిజినెస్ మేధా సంపత్తి, బిజినెస్ వాళ్ళకు మాత్రమే తెలిసిన లివింగ్ లెజెండ్స్ అదానీ అంబానీ గారు మనతో సమానంగా 6,00,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి కడుతున్నారండి. అంటే 7 సంవత్సరాల్లో సామర్థ్యం ఎంత పెంచుకోగలిగారో చూసుకోండి ఒకసారి. అంటే మనకి 4 కోట్ల పైచిలకు మంది ప్రజలు కడుతున్న ట్యాక్సెస్కి అంత సామర్థ్యం, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో పనిచేస్తున్న అందరు ఎంప్లాయీస్ సామర్థ్యాన్ని వీళ్ళిద్దరూ వితిన్ నో టైం ఎలా సమకూర్చుకున్నారన్నది ఫస్ట్ అప్రహెన్షన్. రెండో అప్రహెన్షన్, మనం 10 సంవత్సరాలు బట్టి ఎందుకండి వాస్తవం కనిపిస్తుంది కదా, అదే వాస్తవం తెలుసుకోమని. రెండోది, 10 సంవత్సరాల నుంచి మనందరికీ ఎవరికి ఐటీ స్లాబ్లు మారలేదు మిత్రులరా. అంటే మనం దేశాన్ని కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వీళ్ళ యదాన్న పోసిన డబ్బులకి, అంటే అన్ని మీకు వెసులుబాట్లు, ఎలాంటి వెసులుబాట్లు ఇస్తున్నారో తెలుసు కదా. చిన్న అంబానీకి అడుగు తినిపోతుంటే రాత్రి పెద్ద అంబానీ పరిరక్షించేసి ఏ సామర్థ్యాన్ని పెంచుకోగలరు, రాఫెల్ డీల్కి బిడ్లేసే స్థాయికి కూడా పెంచేశారు వాళ్ళు వితిన్ నో టైం. సో అలాంటి స్థాయి కలిగిన వ్యక్తులతో మనం ఇంతమంది పోరాడుతున్నాం, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంకొక 7 కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటే 137 కోట్ల ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్ను, అంటే మీరు సబ్బు కొన్నా, బిళ్ళ కొన్నా, నూనె కొన్నా, పప్పు కొన్నా, గింజ కొన్నా, ఏం కొన్నా ట్యాక్సులు కడుతున్నారు చూడండి. ఆ ట్యాక్సెస్ రూపంలో 7,00,000 కోట్లు ఓకే. అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్, సాధారణంగా మనకి ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉండాలి అంటే ఎక్స్పోర్ట్స్ మాడ్యులేషన్స్ పెరగాలి, కానీ ఇంపోర్ట్ వనరులు 2,00,000 కోట్లతో. అలాగే గమనించండి, దాన్ని ఏమంటారు డైనమిక్ ప్రైసింగ్ అన్న వర్డ్లోంచి భ్రమలో పడి బొక్కబోర్లో పడిన మనలాంటి సామాన్యుల జేబు చిల్లు పడిపోయి మొత్తం దేశ దిశానిశగా మార్చేసిన ఈ పెట్రోల్ డీజిల్ రూపంలో మనం అనానమస్గా వాళ్ళు పెంచిన రేట్లు మనం కడుతున్న తరుణంలో, నిన్నటిదాకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రేట్లు పెంచలేదు, కానీ నిన్నటిదాకా దేశ ఖజానాకి మన అందరం కల్పించింది ఎంత తెలుసు అండి, 4,00,000 కోట్లు. మూడోది అదర్ సోర్సెస్ అంటారు. అదర్ సోర్సెస్ అంటే ఏంటి తెలుసా సార్, ఒక కొత్త కంపెనీ పెట్టిన, లేదంటే ఒక కొత్త కంపెనీకి పెట్టడానికి దాన్ని ఏమంటారు ల్యాండ్ కొనడానికి గవర్నమెంట్కి మనం ఏమైనా ప్రపోజల్స్ పెట్టుకున్నాం, ఇలాంటి వాటిలన్నింటినీ కలిపితే
అక్కడి నుంచి ఒక 3 లక్షల కోట్లు. తర్వాత గ్రాంట్స్ అని ఉంటాయండి. అంటే ఇవాళ చూడండి, మనకి ఈ సబ్సిడీ లేనిది, నెక్స్ట్ గ్రాంట్ వచ్చింది, మీకు గ్రాంట్ ఇచ్చారు అని చెప్తుంటారు చూడండి. అంటే దేశంలో ప్రపంచ ఆర్థిక విధి విధానాల మీద కొన్ని దేశాలకు సామాజిక స్థితిగతులు ప్రభావితం చేసే అంశాల్లో ఎవరైనా సరే ఆయా దేశాలు స్వచ్ఛందంగా ఇచ్చే గ్రాంట్స్ 1 లక్ష కోట్లు. ఇంకా సమకూర్చుకుంది ప్రాఫిట్ మాడ్యూల్స్లో ఉన్న, అంటే మీకు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి బాగా అర్థం అవడానికి, సులువుగా అర్థం అవడానికి ఏంటంటే, ఇవాళ ఎల్ఐసీలు అమ్మేస్తున్నారు, నెక్స్ట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కళ్ళ ముందు దోచుకోబడబోతుంది. ఇవేంటంటే ప్రాఫిట్ మాడ్యూల్తో సస్టైన్ వాటిలోంచి 3 లక్షల కోట్లు రెవెన్యూ సమకూర్చుకున్న ఈ దేశ ఆర్థిక బడ్జెట్ స్టార్ట్ అయింది. అంటే నేను దేశానికి మనం ఎలా డబ్బులు ఇస్తున్నాం, 32 లక్షల కోట్లు 29 రాష్ట్రాల నుంచి ఎలా ఇస్తున్నారు అన్నది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడికి వచ్చేసారు కదా, నెక్స్ట్ వీలు చేస్తున్న ఎక్స్పెండిచర్స్ చెప్తా. డిఫెన్స్కి 4 లక్షల కోట్లు. ఇగో మీకు ఇంకా బాగా చెప్తానండి, డిఫెన్స్ విషయంలో మనకి ఇవాళ దేశభక్తి, దేశం మీద గౌరవం, ఇవన్నీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనందరికీ బాగా వస్తుంది కదా. దీనికన్నా ముందు మనం ప్రేరణాత్మకంగా కొన్ని విషయాలు చెప్తాం. ఎందుకు వీళ్ళు చెప్పేది ఏంటి, మనం డిఫెన్స్లో సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేనికి చెప్తూ ఉంటారండి, పాకిస్తాన్ నుంచి చొరబాటులని అండ్ చైనా నుంచి చొరబాటులని లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కదా, నేను ఒప్పుకుంటానండి. కానీ మన భారత అని 1947లో దాస్య సుంకాలను తెంచుకొని వచ్చిన తరుణంలో 1948లో ఫస్ట్ బడ్జెట్ పెట్టారండి ఆర్కే షణ్ముఖం గారు. తెలుసా సార్, 38 కోట్ల ప్రజలకి 196 కోట్లతో సార్, 100 కోట్లు వేలులే సార్, సింగిల్ 3 డిజిట్స్, 196 కోట్లతో దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన వితిన్ నో టైం పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది మనకి. ఆ రోజు ఫస్ట్ ఐ ఓపెనర్ సార్, మనం డిఫెన్స్ మీద కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆనాటి ఆయన నుంచే ఇందులోంచి 50 కోట్లు వినియోగించబడడం స్టార్ట్ చేసింది. ఇలాంటి భారతదేశంలో కాలు చేయి కూడదీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా యుద్ధ నేపథ్యం, పాకిస్తాన్ మీద యుద్ధం కాంకర్ చేసి ఆనాటి బడ్జెట్లకు ధీటుగా ఏమైనా ఉందంటే, ఇవాళ దీంట్లోంచి 4 లక్షల కోట్లు రక్షణ రంగానికి ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే మనం మిలిటరీ సోదరులు పడుతున్న కష్టానికి, మన దేశాన్ని పరిరక్షిస్తున్న విధానానికి దే డిజర్వ్స్ మోర్. ఎందుకంటే కాశ్మీర్ ప్రాంతంలోనూ లేకపోతే బార్డర్స్లోనూ ఉన్న చలి సామర్థ్యానికి వీళ్ళు ఎప్పుడూ లేనిది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్నీ వీళ్ళే కొన్నారని చెప్పిన కొత్త కథలకి బానిసలయ్యం. బానిసలని ఎందుకు అంటున్నానంటే, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, మనం నమ్మి మోసపోయిన వాడిని నా దృష్టిలో బానిసనే అంటాం. ఎందుకంటే ఇది ఏది ఎప్పుడు లేనట్టుగా కొత్తగా అంటే, వీళ్ళ మన ఆరాధ్యుడైన వాజ్పేయి గారి ఆయనలోనే కార్గిల్ వారు గెలిచి చూపించిన సామర్థ్యం కలిగిన భారతం అండి. నా దేశం పట్ల నాకు ఆ గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది, కొంతమంది గొప్ప వ్యక్తులను గౌరవించే విధానం కూడా నాకు తెలుసు. అలా వీళ్ళు ఇప్పటిదాకా చెప్తున్న దానికి 75 సంవత్సరాల స్వతంత్ర ఆమలలో 148 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకు చెప్తున్నానంటే, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ అంటే యూపీఏ గవర్నమెంట్, 2014 దిగిపోయినప్పుడు 48 లక్షల 44 వేల కోట్లు మాత్రమే అప్పు సామర్థ్యం ఉన్న భారతావనికి వీళ్ళు మన నెత్తిమీద పెట్టింది 148 కోట్ల లక్షల కోట్లు. సో దీంట్లో దీనికి ఇంట్రెస్ట్ రూపంలో ఎంత పే చేస్తారంటే 9 లక్షల కోట్లు పే చేస్తున్నామని బడ్జెట్ ఫిగర్స్. ఇది గారడీ, ఎవరికి అర్థం కాదు, ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు, ఏంటో కూడా ఎవరికి తెలియకుండా ఇస్ ద బ్యూటిఫుల్ ఎక్స్క్యూజ్. షేక్స్పియర్ కవితలాగా ఎక్స్క్యూజ్ అంటారు దీన్ని. వ్యవసాయ ఆధారిత దేశం అండి, వ్యవసాయమే పట్టుగొమ్మ మనకి, వ్యవసాయం కోసమే పరితపిస్తున్న ఈ భారతానికి, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ కూడా దాంట్లోనే క్రియేట్ చేస్తున్న ఈ భారతంలో వీళ్ళు ఎలకేట్ చేసిన ఫిగర్ ఎంత అండి, 2 లక్షల కోట్లు ప్రైమరీ అంచనా పెట్టుకుని 173 వేల కోట్లు ఏదో చెప్తూ, డిజిటల్ డిజిటల్ అన్నది ఒక పదం ఒకటి కొత్తగా కనిపెట్టారండి, మనకు ఎవరికేం తెలియదు కదా, నేనైతే చదువుకున్నవాడిని కదా సార్, చెప్తున్నాను మీకు. ఈ డిజిటల్ అన్న పదం మాయాజాలంతో వాళ్ళు తెలవలేపిన ఒక కొత్త క్రీడకి డిజిటల్ యూనివర్సిటీ స్థాపన అంట. అగ్రికల్చర్ యూనివర్సిటీలో సామర్థ్యాలు పెంచుతారంట సార్. ఇవాళ అగ్రికల్చర్ బిల్లులు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్పీ విషయంలో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ వ్యవసాయదారుని, వ్యవసాయ రంగానికి గాలికి వదిలేసిన ఈ తరుణంలో ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో వినూత్న పంధాలో ప్రత్యామ్నాయ పంటల మీద అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. అంటే ఈ మనం ఇది అక్రాస్ ది కంట్రీ వెళ్ళే లోపల మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి వద్దాం, మళ్ళీ వద్దాం. ఏముందని మళ్ళీ తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలి, ఏంటి మనకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఇక్కడ బడ్జెట్లో చెప్పుకుంటూ వచ్చిన అంశాలు ఏంటి? హామీలు
ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే స్పెసిఫిక్గా మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే చట్టం ఉంటారండి వాళ్ళు, బాగా దేశభక్తి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఆ బీజేపీ సోకాల్డ్ పీపుల్కి. మనకైతే దేశ బంధువుల్లో ఉన్న పౌరులమే కదా. నేను నాకు ఒక డిబేట్లో కేంద్ర బడ్జెట్ మీకేం పని అండి అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను ఒక భారతీయుడిని, తర్వాత ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని, నాకు రాష్ట్ర దేశ బడ్జెట్ మీద నాకు కాకపోతే ఇంకెవరకు ఉంటుందండి. అసలు దేశ బడ్జెట్ని నాటి ప్రణాళిక సంఘాలు ప్రధానమంత్రి గారి అధ్యక్షన, ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షన, ఫైనాన్స్ సెక్రటరీ అండ్ తర్వాత ఆరుగురు మెంబర్లు ఉండేవారు. ఆరుగురు మెంబర్లో నాకు తెలిసిన మంటక్ సింగ్ అహ్లూవాలియా, గుహ ఇలాంటి ఆర్థికవేత్తలతో కూడిన ఒక సమ్మేళనంతో ఒక ప్రణాళిక సంఘం ఉండేది. దాన్ని వాళ్ళు ఎత్తేసి మన నెత్తి మీద ఈ దౌర్భాగ్యం నీతి ఆయోగ్ తీసుకొచ్చి పెట్టారు. మీకు వెళ్ళి చెప్తున్నాను ఎందుకు దౌర్భాగ్యం అంటున్నానండి. నేను మళ్ళీ దానికి అబ్రివేషన్ ఇవ్వాలి. ఈ నీతి ఆయోగ్ అన్నది ప్రధానమంత్రి గారి అధ్యక్షనే, దాంట్లో ఉన్న సభ్యులందరూ ఇవాళ మన రెస్పెక్టివ్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్. రాజకీయ నాయకులకి రాజకీయ పంధాలు ఎలా ఉంటాయంటే జేబులో 10 రూపాయలు అంటే 10 మంది 10 రూపాయలు ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న కాన్సెప్టే ఉంటుంది. కానీ ప్రణాళిక సంఘం గతంలో ఏముండేదంటేనండి, రాష్ట్రాల యొక్క సామర్థ్యాన్ని పంచుతూ ప్రతి రాష్ట్రానికి ఎలకేషన్స్ అనేవి కేటగారికల్ ఉంటాయి. ఆ డిస్పారిటీస్ అడ్రస్ చేయబడివి. ప్రణాళికా సంఘం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కట్టాలి అంటే, మీకు మళ్ళీ చెప్తున్నానండి, 2014లో మన రాష్ట్ర విభజన ఇవాళ మన దౌర్భాగ్యానికి కారణం ప్రణాళికా సంఘం లేకపోవడం. ఎందుకు లేకపోవడం అంటే దాని రీప్లేస్మెంట్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గురించి 2 నిమిషాలు చెప్తే మీకు తర్వాత ప్రణాళిక సంఘం యొక్క ఆవశ్యకత తెలుస్తుంది. నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ తెలంగాణలో మిషన్ భగీరథ సూపర్ అంటారు, మిషన్ కాకతీయ సూపర్ అంటారు, పోలవరం ప్రాజెక్టు సారీ దాని ఏమంటారు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుని దాని ప్రపంచంలోనే ఇంజనీరింగ్కి ఒక పెద్ద ఎగ్జాంపుల్గా సెట్ చేసిందని ఇంత అభివర్ణించి కాళేశ్వరానికి నేషనల్ అవదా ఎవరు ప్రణయిత చేయవల్ల నాటి ప్రణయిత చేయవల్ల నేషనల్ ప్రాజెక్ట్ని దాన్ని ఏం చేశారంటే రీడిజైన్డ్ ప్రాజెక్ట్ కింద పరివర్తన చెందితే కూడా దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద ఇవ్వకుండా ఏం చేశారంటే తాత్సారంతో ఏమీ చేయకుండా అక్కడ రాష్ట్ర ఖజానాకి పెనుభారం పెట్టే కార్యక్రమం పెట్టారు. సరే, ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ప్రణాళికా సంఘం నాటి ప్రణాళికా సంఘం ప్రకారం మనకి విభజన హామీలన్నీ కేటగారీలుగా ఉండేవి. వీళ్ళు రాగానే ఏం చేశారు, దాన్ని రీప్లేస్ చేశారు నీతి ఆయోగ్. అక్కడి నుంచి మనకి దరిద్రం ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎలా చెప్తానంటే ప్రణాళికలో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిసారి పోలవరం గురించి చెప్తారా, ప్రతిసారి మీకు గిరిజన యూనివర్సిటీ గురించి చెప్తారా, ప్రతిసారి రైల్వే జోన్ గురించి చెప్తారా అని చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారు. చూడండి, దానికి కారణం ఏంటి తెలుసా అండి, కారణం ఏంటి తెలుసా అండి, ప్రణాళికా సంఘం లేదు కాబట్టి. నీతి ఆయోగ్ నీతి సూత్రాలకు మాత్రమే పరిమితం అవుతుంది కాబట్టి. ఆనాటి ప్రణాళికా సంఘం ఉండుంటే 2014లోనే ప్రాజెక్ట్ అంచనాలతో ఉదాహరణకి 57,000 కోట్లు ఏదైతే పోలవరం ప్రాజెక్టు డిజైన్ ఉందో విభజన హామీ ప్రకారం డిపిఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ భూ నిర్వాసితులు 2013 ప్రకారం భూ నిర్వాసితులకి ఎంత పే చేయాలి ఇవన్నీ కలిపి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో కలిపి ఒక ఫిక్స్డ్ ఫిగర్ ఉండుంది. ఇంకా అక్కడి నుంచి ప్రతి బడ్జెట్లోనూ దానికి ఒక సర్టెన్ అలొకేషన్ గ్యారంటీగా ఉండుందును. నెక్స్ట్ మాయాజలం 100 కోట్లు ఇచ్చారా వెనక్కి తీసుకుపోయారు నిన్న కాక మొన్న, లేకపోతే 380 కోట్లు ఇచ్చారా వెనక్కి తీసుకుపోయారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోయింది. దీనికి ఇంకొక ప్రాబ్లం మీకు చెప్తా, ఎప్పుడైతే ఈ నీతి ఆయోగ్ వచ్చిందో గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను, నెక్స్ట్ గతంలో మనం చూడండి మైనార్టీ సంక్షేమ నిధి ఇలాంటివన్నీ మనం వినియోగం, ఇంతకన్నా మీకు అందరికీ బాగా అర్థమయ్యేది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దేశంలో ఎక్కడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 30,000 కోట్లు స్వచ్ఛందంగా రాష్ట్ర గవర్నమెంట్ ఖర్చు పెట్టింది అన్నది ఏప్రిల్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా ప్రవేశపెడతారండి. మీకు ఇంకొక మాట చెప్తా, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక్కసారి చెప్పే ముందు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆరాధ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. అందుకే తుఫాన్లు అవి వచ్చినప్పుడు హెలికాప్టర్లో ప్రధానమంత్రి గారు వచ్చారు, విమానాలు సందర్శన చేసి ఆ రాష్ట్రానికి ఇమీడియట్గా 1,000 కోట్లు ఇచ్చారు, 2,000 కోట్లు ఇచ్చేవారు. ఇవన్నీ గతంలో ప్రణాళికా సంఘాలు ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్లు ఎలా ఉండేవంటే మైనారిటీ సంక్షేమ నిధికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 11% ఎలకేషన్ ఉండేది. అది ఒక పక్క రిజర్వ్ పెడితే దీనికి పారలగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చి ఆ 2 ఒక సంక్షేమ నిధి కింద ఉండేవి. అలా బీసీ కార్పొరేషన్ కలిపి ఇలా ప్రతి దానికి రాష్ట్ర ఖజానా నుంచి ఎలకేషను, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కలెక్షన్. ఇప్పుడు దీనికి గతంలో యూసీ అన్నది, ఇప్పుడేమో పీడీ అకౌంట్లు అన్నది కొత్త పదజాలాలతో తీసుకొచ్చి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులన్నీ ఇచ్చేస్తున్నాం. చూసుకోండి కావాలంటే మీరు ఆ భాష ఎప్పుడు మర్చిపోకండి. యూసీ మీరు డిపిఆర్ రిపోర్ట్లు ఇవ్వలేదు, యూసీలు ఇవ్వండి అని గతంలో జీవీఎల్ గారు
మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించిన దానికి ఇవాళ ఇంప్రూవ్డ్ వెర్షన్ పీడీ అకౌంట్. ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న వివక్ష మీద మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏం చేస్తారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీరు చూసుకోండి కాబట్టి గత 3 సంవత్సరాల ఎలక్షన్స్ 1159,985,1260 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన వచ్చి ఉంటాయి. కానీ ఒక్క రూపాయి కూడా దాంట్లో ఉండదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎందుకు స్టేట్ గవర్నమెంట్లు ఏముంది? ఈ జిఎస్టీ అంతా తీసుకెళ్ళాలి ఎత్తిమీద పెట్టుకున్నారు. జిఎస్టీతో ఏమవుతున్నాయి? ప్రతిసారి 43%, 44%, 41% ఏవో ఆ పర్సెంటేజ్ కూడా వాడికి అర్థం. నిన్న మళ్ళీ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే బా 144,000 కోట్లు ఎంత జిఎస్టీ కలెక్షన్స్ అని అందరూ తప్పట్లు బ్రహ్మాండం కొట్టారు కదండి. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దామండి. జిఎస్టీ కన్నా ముందు 2014 కన్నా ముందు ఏ స్టేట్ ఆ స్టేట్ ట్యాక్స్ సంపాదించుకుంటున్న తరుణం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్ కడుతున్న విధానం, వీటిలన్నింటిలోంచి మీరు ఒక్కసారి కనుక ఆ ఫిగర్ ఒక్కసారి చూసుకుంటే 200,00,000 కోట్ల పైచిలుక సామర్థ్యం కలిగిన భారతం అని. ఇవాళ అదే ప్రజలు, అదే మనం, మీరు నేనే కస్తారు. నాకు నెత్తిమీద జుట్టు ఊడిపోయింది. మనం అలాగే ఉన్నాం కదా, మనం కడుతున్న ట్యాక్స్లు ఏం మారలే కదా. కారణం ఈ భారతావనికి ఈ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ట్యాక్సెస్ కలెక్షన్ స్టేట్ 200,00,000 పైచిలుకు ఉన్న తరుణంలో నుంచి ఈ జిఎస్టీ అనే మాధ్యమాన్ని తీసుకొచ్చి జిఎస్టీ ఫెయిల్యూర్ అనే దాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందో. ఎందుకంటే ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలను కంట్రోల్ చేసే ఒక కొత్త వినూత్న పంధాకి పథకానికి తెరలేపారు ఈ జిఎస్టీతో. ఈవెన్ ఇట్స్ వరల్డ్ వైడ్ మెజరబుల్ ఫెయిల్యూర్ అని తెలిసిన తర్వాత కూడా దీంతో ఏమవుతుందో చూసుకోండి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సక్రమం టైంలో రావు, సెంట్రల్ గవర్నమెంట్ కింద దేహి అనుకునే పరిస్థితి. ఇవాళ మన తెలుగు రాష్ట్రాలకి అదే పరిస్థితి. సో ఈ ఆక్రమణల నుంచి వచ్చిన పరివర్తన ఎలా ఉంటుందంటే దేశం ఏమవుతుంది అన్న బాధ వాళ్ళకి ఎక్కువైపోతుంది. అంతేత దేశభక్తి ఉవ్వెత్తి రగిసిపోతుంది వాళ్ళకి. మనకేమవుతుంది, బాబు ఏమి రావట్లేదు, మనకి ఈ దౌర్భాగ్యం ఏంటి, ఏం చేస్తున్నాం అనగానే ఈ దేశభక్తి అనే పోర్టలైజేషన్స్లో మనని క్లస్టర్స్లో ఉంచేస్తున్నారు. ఏ దేశం కోసం, డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతున్న ఈ భారతావని ప్రధానమంత్రి గారి గురించి, లేకపోతే ఆ బీజేపీ ప్రభుత్వాన్ని గురించి, ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఇలాగైనా మాట్లాడతారని మన దేశభక్తిని నిద్రలేపుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మన సామర్థ్యానికి రెక్క డొక్కా రెండు ఎరగొట్టి నిలబెట్టిన ఈ తరుణంలో ఏం మాట్లాడుతున్నారు అన్నదానికి భావజాలాల మీద భావదాడులు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే దేశభక్తి అన్నది అండర్లైన్ చేశారు. ఇక్కడికి వచ్చారు కదా, పోనీ ఇవన్నీ మన పక్క చర్చ పక్కదారి పడుతుంది. ఇప్పుడు జిఎస్టీ ఫెయిల్యూర్స్లోంచి సక్సెస్ చూడాలంటే వాళ్ళు ఏం చేసుకున్నారు, గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం అనానమస్గా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కన్నా ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాం బ్రహ్మాండంగా అన్నారు. కలెక్ట్ చేసుకున్నప్పుడు మరి ఇవ్వాలి కదా, అదే 10 రూపాయలు వసూలు అయినప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు స్టేట్స్కి ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది కదా. మీరు అక్కడే మళ్ళీ పొరపాటు పడుతున్నారు. దేశానికి కూడా గండి ఎలా పడింది, 2,00,000 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేయవలసిన ట్యాక్స్ సామర్థ్యాన్ని 140,000 కోట్లకు తగ్గించినప్పుడు వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి ఇస్తారు? అందుకే దేశానికి పెరుభారంగా మారిన అప్పులు. సో ఇక్కడ అప్పుల విషయం కన్నా ముందు ఇక్కడ చర్చించవలసిన అవసరం ఏంటంటే, ఎప్పుడైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఇంత చెప్తున్నారు కదా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్, వెన్ దే వాంట్ దే కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్, నేను వాళ్ళు మీకు చెప్తా, డిజిటల్ క్లాసెస్ మనందరికీ చూడండి, పిల్లలందరూ మన ఇంట్లో ఉన్న యూనివర్సిటీస్ అండి. ఎందుకంటే, ఎందుకు అంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో పిల్లలు చదువు లేదు కదా, ఆల్రెడీ వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, దాంట్లో వాళ్ళ రాజకీయ నాయకులే పరివర్తన చెందుతున్నారు. నీళ్ళ టైంలో అలాంటి వాళ్ళు అవ్వట్లేదు, అది వాళ్ళ సెట్ బ్యాక్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటేనండి, ప్రపంచ దేశాలన్నీ ఆరోగ్య స్థితిగతుల మీద అండ్ ఎడ్యుకేషన్ మీద ఎంతంత స్పెండ్ చేస్తున్నాయి తెలుసండి? దే ఆర్ కేటగరికలీ అలొకేటింగ్ మోర్ దాన్ 6%+ ఆఫ్ దేర్ బడ్జెట్స్. ఎందుకు అంటే ఇంత అడ్వాన్స్డ్ సిచ్యువేషన్స్లో ఉండి కూడా వాళ్ళు ఎంత చంక్ ఆఫ్ మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్ టువర్డ్స్ దిస్ ఈ కరోనా డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్రస్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మీద. ఎందుకు అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్రస్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ మెజరబుల్గా ఎంత అలకేట్ చేసుకున్నారండి, ఆరోగ్య శాఖకి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ దగ్గర దగ్గర 100,00,000 కోట్లు కూడా అలకేట్ చేసుకోలేదు. వెరీ మినిమల్ దీంట్లో అందరికీ అర్థం అవ్వాలంటేనండి, ఇవాళ చిన్నపిల్లలందరూ ల్యాప్టాప్లు లేదా సెల్ ఫోన్లు లేకపోతే చదువుకోలేకపోతున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనే సామర్థ్యం ఫ్యామిలీలో ఎంతమందికి ఉంది? ఒక కుటుంబంలో, సామాన్య కుటుంబంలో మహా అయితే ఒకరి దగ్గర ఉంటుంది, ఆ ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, ఆ భార్య భర్త ఇంట్లోంచి పనిచేసే నేపథ్యం అవ్వచ్చు, లేదా దీంట్లోంచి ఏదో చేసే కార్యక్రమం ఉండొచ్చు. ఏ పిల్లలు చదువుకుంటే మిగిలిన 2 పిల్లలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు చెప్తున్న డిజిటల్ దానికి దగ్గర దగ్గరగా ఏమైనా ఉన్నామా? స్కూల్లో పిల్లలకి ల్యాప్టాప్లు లేని చదువు లేని దౌర్భాగ్య స్థితి ఉంది. ఎందుకంటే బికాజ్ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి. ఏం చదువుకుంటాడండి, ఇంత దాంట్లో వాడికి ఇచ్చిన హోంవర్క్ ఏం చేస్తాడు, అక్షరాలు ఎంతకంటే పెద్దవి చేసుకుంటాడు? సో ఆరోగ్య స్థితిగతుల మీద ప్రభావం పడుతున్న అంశాలు, హెల్త్ ఎమర్జెన్సీ తీసుకోవాల్సిన ఈ దేశంలో హెల్త్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయి,
ఎడ్యుకేషన్ ఎలకేషన్స్ ఎంత ఉన్నాయి అన్నది చూసుకుంటే అక్కడే డల్తనం బయటపడుతుంది. ఏమన్నా అంటే ఈ నాలుగు రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి దానికి ఎలకేట్ చేయలేదన్నది ఇంకొక ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారు. వా చూసారా మాకేం దేశం ముఖ్యం, నదుల అనుసంధానం అనేది భూమి పుట్టక నుంచి జరుగుతుంది, జరిగినోడికి జరిగినంత అన్నట్టు. ఏ ఇక్కడ పెట్టిసే మర్చిపోయారా కృష్ణా గోదావరిని అనుసంధానించినప్పుడు? ఇవన్నీ ఏదో వీళ్ళే రాత్రి రాత్రి ఒక డిఫరెంట్ డైమెన్షన్స్లో చేస్తున్నట్టు. ఇండైరెక్ట్గా 44,405 కోట్లంతోనండి గంగా జలాల గురించి ఇవ్వలేదు, పర్యావరణ పరిరక్షణ ఏదైనా కొత్త కథలు చెప్పి సవాలు వెళ్ళిపోయినప్పుడు దిక్కులేదు, కానీ ఇప్పుడు మాత్రం దాని మీద పరిరక్షణ ఎందుకు ఇవ్వట్లేదంటే ఆ నాలుగు స్టేట్లకి గతంలో ఈ కథలకు అలవాటు పడ్డారు కదండి. మీకు బీహార్ ఎలక్షన్స్ అప్పుడు మర్చిపోయినట్టుకున్నారు, 100,000 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఏమైంది? ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వాలు వచ్చి మళ్ళీ రేపు ఎలక్షన్కి సిద్ధమవుతున్నారు, కానీ వాళ్ళ అతి గతిలో ఒక ఇంచు కూడా మారలేదు ఈ 100,000 కోట్ల ప్యాకేజ్తో. అంచేది ఇలాంటి కళ్ళబూలి కొబ్బరులు నమ్మే పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి దట్ ఈస్ అ ఫెయిల్యూర్ మాడ్యూల్ ఫర్ దర్ ఓన్ దిస్ థింగ్. కాబట్టి గతంలో 3.5 గంటలు అనర్గళంగా చదివి ఈసారి 4 గ్లాసులు గ్లూకోజ్ తాగినా సరే గంటన్నరలోనే ముగించిన ఈ బడ్జెట్ ప్రసంగంలో సామాన్య మానవుడికి ఏ విధంగానూ అడ్రస్ చేయని దౌర్భాగ్య స్థితిని ఇది సామాన్య మానవుడి. 100,000 కోట్ల అనేది అచ్చంగా రాష్ట్రాలకు అప్పులు ఇవ్వటానికి అదేంటి అంటే ప్రకటన వెనుక ఉన్న లేదా బడ్జెట్లో దాన్ని పొందుపరచడం వెనుక ఉన్న థియరీ ఏంటి? దానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనండి, మా నాన్నగారు మనకి ఎవ్రీ మంత్ ఇచ్చే పాకెట్ మనీకి నీకు ఎక్స్ట్రా నేను ఈ నెల నుంచి 50 రూపాయలు ఇస్తాను రా ఎక్స్ట్రా, నువ్వు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫీజు నువ్వే కట్టుకోవాలి అన్నారు అనుకోండి. అంటే ఇండైరెక్ట్గా పొదుపు చేస్తున్నట్టుగా కాన్సెప్ట్, కానీ మనకి ఉన్న 200 రూపాయలు ఎక్స్పెండిచర్ని 50 రూపాయలలో నాన్న అడ్రస్ చేస్తున్నాడు. సాధారణంగా మన నాన్న ఏం చేస్తాడంటే ఇది కష్టం ఉంది నేను 50 రూపాయలు డైరెక్ట్గా పెంచితే వీడికి అర్థం అవ్వట్లేదు కాబట్టి అని చెప్పి ఆ విధంగా పెంచడం అంటారు. ఎండ్ ఆఫ్ ది డే మన ఫీజు మాత్రం నాన్నే కడతాడు. కానీ ఇక్కడ వైపరీత్యం ఏంటంటే ఇచ్చిన అప్పుని పెంచుకుంటూ పోతూ రాష్ట్రం మీద పెనుభారమే కానీ నిజంగా రావాల్సిన నిధులు, అంటే నేను అంటుంది ఎందుకు 150 రూపాయలు 50 రూపాయలు ఎందుకు కంపేర్ చేశానంటే నిజంగా రావాల్సిన 150 రూపాయలు నాన్న ఒరిజినల్ పాకెట్ మనీ మనకి ఇవ్వకుండా 50 రూపాయలు ఎడిషనల్ చేస్తున్నామని చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇక్కడ 150 రూపాయలు రావట్లేదు అన్నది అంత వాస్తవం. ఆ 150 రూపాయలు అన్నది పర్ఫెక్ట్గా వస్తే ఎక్స్ట్రా 50 రూపాయలు ఇవ్వక్కర్లే. ఆల్రెడీ 150 రూపాయల అప్పు భారం ఉన్నవాడికి ఇంకొక 50 రూపాయలు అప్పు భారం పెంచితే జస్ట్ లైక్ క్రెడిట్ కార్డుకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోను 2 లాక్స్ ఇస్తున్నావు అంటే ఆల్రెడీ 3 లక్షలు పెరిగిపోయిన క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ కట్టుకోలేని ఓ దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఫ్రీ అని ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తే టోటల్ 5 లక్షల భారాన్ని వాడు మొయ్యాలి. ఇంట్రెస్ట్ అనేది కాన్సెప్ట్ కాదు, అప్పు అనేది మేజర్ చంక్. ఈ 5 లక్షలు అనేది 3 లక్షలకి వడ్డీ కట్టవచ్చు, 2 లక్షలది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి బాధ్యత ఎలా పెరుగుతుంది అన్నదే ఒక మర్మం దీంట్లో. దీంట్లో అవుట్కమ్ ఏం లేదండి. ఆల్రెడీ క్రెడిట్ కార్డు మీద ఉన్నోడికి ఒక 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా లోన్ ఇచ్చిన దాంతో సమానం. సో సచ్ ఇస్ ద కేస్. ఇప్పుడు మనకు సరే ఆ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల విషయం పక్కన పెడితే అంటే మా అందరి పట్ల మేము సమదర్శనంతో ఉన్నామని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం అక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ డ్యూ ఉన్నది, కిందటి బడ్జెట్లో మనకి ఎష్యూర్ చేసింది, ఈ బడ్జెట్లో చేయాల్సినవి, ఇవన్నీ ఎందుకు పక్కన కన్వీనియంట్గా విస్మరించింది కేంద్ర ప్రభుత్వం? అదే కన్వీనియంట్గా విస్మరించడానికి బడ్జెట్ పెట్టుకున్నారు వాళ్ళు, మమ అనిపించుకున్నారు. మంగళవారం అమర్చితో ఎవరైనా పెడతలే బడ్జెట్, మంగళవారం కబుర్లు అంటారు చూడండి, అదే మంగళవారం కబుర్లకే ఆ బడ్జెట్. అది ఫస్ట్ టైం అనుకుంటాను ఒక సామెతని దృశ్య రూపంలో చూపించిన ఘనత ఈ ప్రభుత్వం తీసుకుంది. అంటే ఒకటి చెప్పుకుంటుంది కదా, కేంద్ర బడ్జెట్లో ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అంటే జస్ట్ ఐ వాష్ ఏమో 56 కోట్లు 56.66 కోట్లు కేటాయించారు, విశాఖ పెట్రోలియం విశ్వవిద్యాలయానికి 150 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోయే గిరిజన విశ్వవిద్యాలయానికి 44 కోట్లు, మొత్తం కలిపి 200 కోట్లు కూడా లేదు. ఎప్పుడు అవి 2014 రాష్ట్ర విభజన హామీలు అవి? మీరు ఒకటి చెప్తున్నాను కదా, 2014లో జరగవలసిన పని 2022కి తీసుకొచ్చి ఇప్పుడు ఎలకేషన్ ఇది, మీరు మళ్ళీ గమనించండి ఎలకేషన్ ఎగ్జిక్యూషన్ ఎంత టైం పడుతుంది మళ్ళీ నెక్స్ట్ బడ్జెటే. మళ్ళీ మీరు నేను డిబేట్ పెట్టుకుని బాబు గతంలో 200 కోట్లు అని ఇచ్చారు కదా దానికి ఏమైంది అన్నది మళ్ళీ ప్రశ్న, మళ్ళీ చర్చ, మళ్ళీ దేశభక్తి, ఆవుడు రాముడు, హిందూ మహాసభలు, ఇవే వీటితోనే తెస్తారు. రైట్, అంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వీటి గురించి కూడా మళ్ళీ మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోయారు? అలాగే 2014లో ఇచ్చారు కదా సార్, ఇంకా మాట్లాడరు వాళ్ళు, ప్రత్యేక చెప్తారా అదే చెప్తున్నారు వాళ్ళు. కానీ గ్రౌండ్ అయిందా అన్నది ప్రశ్నించండి మీరు. సార్ మీరు 2014లో నీతి ఆయోగ్ ధర్మం అని ఈ జిఎస్టీ ధర్మం అని ఆనాడు పెట్టిన బడ్జెట్లో ఉన్నవి ఇక్కడ ఏమైంది సార్ కనుమరుగయ్యాయి అంటే దాని మీద నేను చెప్పగలుగుతా. ఎలా కనుమరుగు అవుతాయి ఇప్పుడు?
ఒకటో తారీఖు నాడు జీతం వస్తుందండి. 30 రోజులు బతకడానికి ఏం చేస్తాం మనం? ప్రణాళిక వేసుకుంటాం బాబు. ఒకటో తారీఖు నాడు అద్దె కట్టాలి, ఒకటో తారీఖు పాల బిల్లు కట్టాలి, ఒకటో తారీఖు నాడు ఇంకోటి చేయాలి, ఇవన్నీ అయిపోయిన సామాన్లు తెచ్చుకోవాలి, గ్యాస్ తెచ్చుకోవాలి, వండుకోవాలి అన్నది ప్రణాళిక. అప్పుడు ఏమవుతుంది, మిగిలిన డబ్బుల్ని నెలంతా ఎలా పంచాలి, ఎలా సర్దుకోవాలి అన్న దాంట్లో మనకి ఒక రాష్ట్రానికి దేశానికి ఇంటికి కూడా బడ్జెట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్కే మనం రేషన్ తెచ్చుకోలేదు అనుకోండి, నెలాఖరులు ఏం చేయవలసి వస్తుంది? అప్పు చేసి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ వీక్లో ఏం చేస్తున్నాడు, జీతం ఇవ్వాలి కదా, జీతం ఇవ్వకపోతే ఏమవుతుంది, మళ్ళీ అప్పు చేసి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా తాసారం జరుగుతూనే ఉంది. ఓన్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, నేను ఇందాక చెప్పిన లెక్కలో 32 లక్షల కోట్ల దేశ ఖజానాకు వస్తుంది, దాన్ని ఎక్స్పెండిచర్ మాడ్యూల్ చెప్పమంటే 4 లక్షల కోట్లు డిఫెన్స్కి చెప్తున్నారు, 9 లక్షల కోట్ల చిల్లర ఇంట్రెస్ట్ లెక్క చెప్తున్నారు. అంటే ప్రసాద్ గారు, ఈ బడ్జెట్లో మెయిన్గా కనిపిస్తుంది చూస్తే ఎడ్యుకేషను హెల్త్ ఈ రెండు కూడా చాలా, అంటే లీస్ట్ ప్రయారిటీని అసలు ప్రయారిటీ లేకపోవటమా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి స్థానే డిజిటల్ యూనివర్సిటీస్, డిజిటల్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళు ఏంటి, వాట్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ దే వాంట్ టు కంటెంప్లేట్, ఏ మెసేజ్ ఎందులో పంపిద్దాం అనుకుంటారు. దానికోసం ఆమె ఆర్థిక మంత్రి ఒక పాతికేళ్లకు దార్శనికం చేసే బడ్జెట్ అంటూ ఆవిడ చెప్పుకుంటూ రావటం, చప్పట్లు కొట్టడం, ఏంటి ఇదంతా దేనికి ఇండికేషన్? ఇప్పుడు విజన్ అంటారండి, ఇప్పుడు ఐటీ సెక్టర్ విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఇవాళ సైబరాబాద్లో తిరుగుతుంటే అరే బాబు ఆయన ఆ రోజు ఊహించుకున్నారు కాబట్టి ఇవాళ గ్రౌండ్ అయింది, ఆ రోజు కొంత పని మొదలెట్టాడు కాబట్టి ఇది 2014 నుంచి ఈరోజు 8 ఏళ్ళు పొద్దుంది, ఇప్పటికి ఏం మొదలెట్టారు వాళ్ళకే తెలియదు. అంటే ఏం గ్రౌండ్ అవుతాయంటే ఏం చర్చిస్తాం ఎవరైనా సరే. ఇప్పుడు మీరు నిన్న చెప్పిన దాంట్లో 4 ప్రధాన పాయింట్లతో వాళ్ళు మొదలెట్టారండి. మొదటి సూత్రం ఏది, ప్రధాని గతి శక్తి యోజన. రెండో సూత్రం సమీకృత అభివృద్ధి. మూడో సూత్రం అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు. నాలుగో సూత్రం పరిశ్రమలకు ఆర్థిక ఊరట. ఓకే, ప్రధాన గతిశక్తి యోజన అంటే మన కేసీఆర్ గారు కాన్క్లేవ్లో ఏం చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఐటీఐఆర్ కారిడార్ గురించి మాట్లాడారు. అది ఎప్పుడో అలకేట్ అయి ఉన్న దానికి, ఈ రోజుకి ఒక రూపాయి ఇవ్వకుండా దానికి, ఉద్యోగ కల్పన అన్న ప్రాతిపదిక మీద ఏ విధంగా ముందుకెళ్తున్నాం అంటే, ఇవాళ అనానమస్గా పెరిగిన ఇక్కడ ఐటీ సెక్టర్ని చూసుకున్న తర్వాత కూడా రెస్పెక్టివ్ స్టేట్స్ లైక్ కర్ణాటక కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అన్న దాని మీద ఎలకేషన్స్ లేవు. ఇప్పుడు మీరు ఈ మిగిలిన మూడు చూద్దాం. ఏది సమీకృత అభివృద్ధి, వినడానికి ఎలా ఉంటుంది అంటే ఇదేదో పెద్ద పెద్ద పాయింట్లు అనుకుంటున్నారు అందరూ. రెండోది అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమల ఆర్థిక ఊరట. ఇప్పుడు పరిశ్రమకి డబ్బులు ఇవ్వడం మొదటి లాస్ట్ పాయింట్ ముందు చెప్దాం. పరిశ్రమలకు ఆర్థిక ఊరట వస్తే అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు అంటే ఏంటి, ప్రాఫిట్ మార్జిన్ ఉన్న బిజినెస్కి నువ్వు డబ్బులు ఇస్తే అది ఖచ్చితంగా ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది, ఆ బిజినెస్ వదిలేసి ఏం చేద్దాం అన్న దానికి థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ సింక్ అయ్యి ఉన్నాయి. తర్వాత సమీకృత అభివృద్ధి. ఫస్ట్ ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రాఫిట్ మాడ్యూల్ చేస్తే ఇట్స్ ఓన్ వే డెవలప్ అవుతూనే ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఇలాంటి సెక్టర్స్ని ఒక 10 చేస్తే అది ఆటోమేటిక్గా సమీకృత అభివృద్ధి కదా. దానికి 3 సబ్ హెడ్డింగ్లు పెట్టవలసింది, పోయి 4 పెద్ద పెద్ద పాయింట్లు కింద అభివృద్ధి ఇస్తే ఏం చెప్పాలండి? ఫస్ట్ది పరిశ్రమలకు ఆర్థిక ఊరట అంటే ఈ MSMEలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా సతమతం అవుతున్న ఎన్నో ఇండస్ట్రియల్ సెక్టర్స్కి కళ్ళ ముందు డిమానిటైజేషన్ వలన 80 లక్షల స్ట్రీట్ వెండర్స్ రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా పరిరక్షించబడలేదు. తర్వాత ఇలా ఆ ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్ 2 అనౌన్స్ చేసిన దాంట్లో MSME యూనిట్లు ఏ విధంగా పరిరక్షించబడ్డాయి అనే కోణం చూసుకుంటే, MSME యూనిట్ల వలన ఫస్ట్ ఏదో చూడండి, ఇంట్రెస్ట్లు తర్వాత ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి బ్యాంక్ నుంచి వస్తున్న ఇంపోజ్ చేస్తున్న ప్రెజర్ని విధిష్టాన్ చేసుకోవడానికి మాత్రమే తాత్కాలిక ఉపశమనంగా పరిగణించిన తరుణంలో ఎన్ని MSME యూనిట్లు ఎలా కుదిరే ఉన్నాయో చూసాం. చూసిన తర్వాత నిన్న బడ్జెట్లో 16 లక్షల ఉపాధి కల్పించబడిందని మాట అంటే నాకైతే నిజంగా ఎందుకు చదువుకున్నానని ఫస్ట్ టైం నన్ను నేను ప్రశ్నించుకున్నా. అసలు ఏమైనా పొంతలు ఉందా దానికి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగిందండి? 70 లక్షల స్ట్రీట్ వెండర్స్ రోడ్డు మీద పడి ఉన్నారని చెప్తున్న తరుణం నుంచి MSME యూనిట్లకి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ త్రూగా ఇచ్చిన దాంట్లో నేను ఇందాక చెప్పినట్టే తాత్కాలిక ఉపశమనంగా అంటే ఇన్స్టాల్మెంట్ కట్టకుండా లేదంటే ఇంట్రెస్ట్ని ఒక 6 నెలల పాటు వాయిదా వేసే వెసులుబాటు ఉన్న ఆత్మనిర్భర్ భారత్లో MSME యూనిట్లు ఏ విధంగా పరిరక్షించబడ్డాయి, వాటి వల్ల కొత్త ఉపాధి ఏం కలిపింది, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, గతిశక్తి యోజన దాంట్లో ఆయన ఏం చెప్పాడండి, చేనేత పరిశ్రమకి ఏ విధంగా ఇక్కడి నుంచి మేము పెన్షన్ ఇస్తున్నామండి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ త్రూగా ఏం చేస్తున్నారు, నేను చేనేత బట్టలు వేసుకుని తిరుగుతున్నాను కేటీఆర్ గారు చెప్పిన తర్వాత కూడా ఏంటి, ఏం ఉపయోగపడుతుంది గతిశక్తి యోజన? సో ఇలాంటివన్నీ ఎవరు అడ్రస్ చేస్తారా బాబు అని మాట్లాడుతుంటే, ఇవి ఏమీ మాట్లాడకుండా కొత్త కొత్త పదాలతో పెట్టి ప్రెషర్ రైడింగ్ రాసినట్టు గంటన్నరలో ముగించేసి రైల్వే బడ్జెట్, రైల్వే అలొకేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి, కారిడార్స్
గూడ్స్ కోసమే వేస్తున్న లైన్లు. రైట్, మనతో పాటు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు, ఎలా అనిపిస్తోంది నిన్న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్? నమస్తే వాసుదేవన్ గారు, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్కారం అండి. ఈ బడ్జెట్ లో కీలకమైనటువంటి అంటే ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి అంశాలు కూడా ఏమీ లేవు. దీంతో పాటుగా సంక్షేమానికి ఆ అదనంగా ఏమీ చేస్తున్నటువంటిది లేదు. ఇంకా కీలకమైనటువంటిది ఏమిటి అంటే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కరోనా ఈ పాండమిక్ నేపథ్యంలో ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాల్లో దాదాపుగా 5-6% దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తుంటే మన బడ్జెట్ లో దీనికి సంబంధించి 1400 కోట్ల రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి ఉందండి. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ లో చూసాం. రైల్వేకి సంబంధించి 140,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దాంట్లో ఆర్భాటంగా 400 కొత్త వందే భారత్ రైళ్లు అనేటువంటిది కూడా ఒక ప్రకటన చేశారు. గత బడ్జెట్ లో అయితే కనీసం ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వెళ్లేటువంటి కొంత రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి అన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పేరు వచ్చింది. ఈసారి కనీసం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పేరు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త రైల్వే లైన్స్ విషయంలో మన విభజన చట్టంలోనే వాసుదేవన్ గారు ఏదైతే మనం రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో దాని కనెక్టివిటీ కోసం నంబూరు ఎర్రబాలెం మీదుగా అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ఒకటి వేయాలి అనేటువంటిది మన విభజన చట్టంలోనే ఉంది. కానీ దానికి సంబంధించి 7.5 ఏళ్లుగా ఇప్పటి వరకు కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రతిసారి ఎదురు చూస్తున్నా కానీ ఒక ప్రస్తావన కూడా లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ రైల్వేకి సంబంధించినటువంటి కనెక్టివిటీ అది మెట్రో రైలు దాని మీద కూడా ప్రకటన చేశారు, కొంత బడ్జెట్ కూడా దీంట్లో కేటాయింపు అనేటువంటి జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విశాఖ విజయవాడకు సంబంధించినటువంటి మెట్రో రైలుకు సంబంధించి మనం ఎన్నిసార్లు ఆ విధమైనటువంటి అంశాలను అడిగినా కూడా ఇది కూడా విభజన చట్టంలోనే ఉంది. ఇప్పటి వరకు దాన్ని ఆ కేంద్రం బడ్జెట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి లేదు. మీకు మొన్న కర్ణాటక సంబంధించినటువంటి ఎన్నికలకు ముందు వాళ్ళకు బెంగళూరు చెన్నై ఇట్లా మిగతా ఎక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ పాలిత రాష్ట్రాలు లేదంటే ఎన్నికలు వస్తే ఎన్నికల్లో ఉపయోగపడేటువంటి విధంగా ఈ విధమైనటువంటి మెట్రో రైళ్ల ప్రకటన చేశారు. ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటిది మీరు గతంలో బీహార్ ఎన్నికలకు ముందు బీహార్ ప్రత్యేకమైన ప్యాకేజ్ వాడారు. ఇప్పుడు నితీష్ గారు ప్రతిపాదన మేరకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వచ్చు అనేటువంటి విధంగా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ మాట్లాడినటువంటి పని. మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు ఈ వివక్ష అనేటువంటిది అర్థం కావట్లేదండి కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు విభజన తర్వాత విభజన ముందు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, మేము ఇక్కడ తల్లిని చంపి బిడ్డని బతికించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఘోరంగా అని చెప్పారు. మరి అప్పటి నుంచి 7.5 సంవత్సరాల్లో ఈ బిడ్డను కూడా చంపేటువంటి ప్రయత్నం చేస్తుంది. చంపట్లేదండి, ఫీడింగ్ ఆపేస్తున్నారు అంటే బతుకుతూ అంటే కొన ఊపిరితో ఉన్నది బిడ్డ. కొన ఊపిరితో ఉంటే గొంతు నూనె చంపక్కర్లేదండి, మీరు అన్నట్లు ఫీడింగ్ ఆపితే చాలు కదా. చాలు, ఎన్నాళ్ళు ఎదురు చూస్తే 7.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఎన్ని బడ్జెట్లు పోతున్నాయి, ఇంకొక బడ్జెట్ ఉంటదేమో. ఈ వేళ గవర్నమెంట్ కి వీళ్ళకి 2 సార్లు అవకాశం ఇచ్చారు జనం ప్రజలు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన రైల్వే జోన్ ప్రకటన చేశారు, ఆ రైల్వే జోన్ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి, అసలు ఉందా లేదా అనేటువంటి తెలియదు. మన పార్లమెంట్ లో వాళ్ళ మంత్రి చెప్పారు కదా, రైల్వే శాఖ మంత్రి సంబంధించి మేము అసలు కొత్త జోన్లు ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశమే లేదనండి. ఆ తర్వాత మనం అంతా గందరగోళం చేసి ఏంటి అసలు మా ఆల్రెడీ ప్రకటించారు కదా అని అంటే ఉంది అని తర్వాత చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు వేయండి, కేటాయింపులు లేవు. మీకు ఒకటి కాదండి, వెనకబడినటువంటి జిల్లాలకు నిధులకు సంబంధించి కానివ్వండి, రామాయపట్నం లేకపోతే దుర్గరాజపట్నం పోర్టు కానివ్వండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ ఒక్క విభజన హామీలకు సంబంధించినటువంటి దాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. కీలకమైనటువంటిది ఏంటంటే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ బడ్జెట్ లో అయినా సరే కొంత కేటాయింపులు, ఇప్పటికీ కూడా మనం రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎలా ముందుకెళ్తుంది, ఇప్పుడే చేసిన పనులకి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ దానికి సంబంధించినటువంటి పునరావాసానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం
స్పష్టత ఇవ్వలేదండి ఇప్పటి వరకు. కేవలం 23,500 కోట్లు మాత్రమే వాళ్ళు అఫీషియల్ గా చెప్తున్నారు. ఆర్థిక మంత్రి క్లెయిమ్ చూసారు కదా కృష్ణాంజనేయులు గారు, అసలు ఒక 25 ఏళ్లకి సరిపడా దార్శనిక బడ్జెట్ అన్నట్టు. అందుకనే మీకు ఒక అద్భుతమైనటువంటి కార్టూన్ వేశారండి ఒక పేపర్ లో. ఒక ఇంటి మనిషి ముందు అన్నం గిన్నె పెట్టి మీ అన్నం అంతా బడ్జెట్ అంతా తీసుకొచ్చి 25 ఏళ్ల తర్వాత వడ్డిస్తా అండి. ఇప్పుడు ఏం తినాలి? ఇప్పుడు పరిస్థితి ఏమిటండి? ఈ రోజున 7.5 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారంగా ఆ రోజున కోట్లకు కోట్ల ఉద్యోగాలని చెప్పారు కదా. ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదంటే అసలు ఇప్పటి వరకు కూడా కనీసం ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు అంటే కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినది, ఉన్న ఉద్యోగాలు పోయినాయి, ప్రజల్లో కొనుగోలు శక్తి లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడైనా సరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బడ్జెట్ గా గిన ఉంటే ఉద్యోగ అవకాశాలు గిన చెప్పారు కదా ఉద్యోగాలు అదే అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం అనేటువంటిది ఎక్కడ జరగలేదు. వ్యవసాయానికి సంబంధించి కూడా ఏదో గొప్పగా అని వాళ్ళ మాటలు తప్ప వ్యవసాయానికి అదనంగా చేయూతనిచ్చేటువంటి విధంగా ఏమి కూడా ఈ బడ్జెట్ లో లేనటువంటి పరిస్థితులు. నిన్న ఒకటండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎందుకు ఈ నష్టం జరుగుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉండేటువంటి వైసీపీ కానివ్వండి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళు కనీసము కేంద్రం మీద ఈ రోజున మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కూడా మాట్లాడటానికి ధైర్యం లేనటువంటి పరిస్థితి అండి. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే నిన్న కేసీఆర్ గారు వాళ్ళ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎంత దొల్లతనంగా ఉందనేటువంటిది అతను నిర్భయంగా మాట్లాడాడండి ఒక నాయకుడిగా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకని ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేరండి? ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఈ విధంగా మేము ప్రతిపాదనలు ఇచ్చాం, అసలు ప్రతిపాదనలు ఇచ్చారా? మీరేమన్నా ఇస్తే ఎందుకు మాకు ఇచ్చే అన్యాయం జరిగింది అనేది మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో ఒకళ్ళు మరి ముఖ్యమంత్రి గారి తరఫున మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయానికి ఏ విషయం వచ్చినా గంటలు గంటలు ప్రెస్ మీట్ పెడతారండి. ఏముంది రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ బాగలేదు అని ఒక మాట అని వదిలేసిన ఏమి? మీరు బడ్జెట్ సంబంధించి ఎంత అన్యాయం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడకూడదండి, మాట్లాడలేరా? ఇంత జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సంఖలో దూరిపోయారు, ఇదేదో అద్భుతంగా ఉంది అనేటువంటి చెప్పి ఏదో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాలేదు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఈ రోజున అన్ని పార్టీలకు కూడా ప్యాంటులు తడిచిపోయే పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు? అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వెరీ ట్రూ అబ్జర్వేషన్ కృష్ణాంజనేయులు గారు, వెరీ ట్రూ అబ్జర్వేషన్ మీరు అన్నది. ఒకసారి తెలంగాణ గురించి ఏమంటే అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఈ బడ్జెట్ గురించి ఆయన దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ రాజు నాయక్, టీఆర్ఎస్ నాయకులు, రాజు నాయక్ ఏంటి తెలంగాణ కి సంబంధించి బడ్జెట్లో ఏ రకమైన కేటాయింపులు జరిగాయని వాళ్ళు చెబుతున్నారు, మీరేమనుకుంటున్నారు? ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ కొన్ని నగ్న సత్యాలు ఇందాక నేను చాలాసేపటి నుంచి ప్రసాద్ గారు మాట్లాడుతున్నటువంటివి కూడా విన్నాను. యాక్చువల్గా కేంద్ర బడ్జెట్ అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక బడ్జెట్ అలొకేషన్ చేసేటప్పుడు ఆ దేశ జనాభా శాతాన్ని పెట్టుకొని ఆ దేశ జనాభా ఎంత ఉంది, అవసరాలు ఏమున్నాయి, రక్షణ రంగం ఏముంది, అవసరాలు పెట్టుకొని చేస్తారు. కానీ ఈసారి ఈ బడ్జెట్ పూర్తిగా అంటే పాతకాలంలో చెప్పినట్టుగా కొత్త సీసాలో పాత సార, అది కూడా చెడిపోయినటువంటి సార. రెండోది ఏమంటారంటే అండి, అది కూడా లేదు రాజునాయక్ గారు పాత సార కూడా లేదు, ఉన్నట్టు కనిపిస్తోంది ఒక భ్రమ అంతే. పాత సారా కూడా లేకుండా చెడిపోయిన సారా అని అన్నా. ఇంకోటే సార్ అంటే మీరు చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని విజ్ఞప్తులు ఎన్నిసార్లు సార్ భారతదేశంలో వీళ్ళ మౌలిక సూత్రం ఒకటి ఉంటుంది సార్, పాఠశాలలు విద్య కేటాయించినటువంటి పాఠశాలలు కానీ మేము క్లియర్గా నవోదయ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33 జిల్లాల సంఖ్య పెంచుకున్న తర్వాత ఆ తర్వాత 33 జిల్లాలకు సంబంధించినటువంటి నవోదయ పాఠశాలలు ఇవ్వమని చెప్పి అడిగినాం సార్, ఎక్కడ ఇవ్వలేదు సార్. రెండు, గిరిజన విశ్వవిద్యాలయం గురించి మాట్లాడినాం, ఎక్కడ లేవు. ఏదో యూనివర్సిటీలు కొత్త యూనివర్సిటీలు 5 అంట దేశంలో 5. ఆ డిజిటల్ యూనివర్సిటీ అంటే జస్ట్ ఇట్ ఈస్ అప్గ్రేడేషన్, ఇదేదో కొత్త యూనివర్సిటీలు ప్రస్తావించినట్టు లేకపోతే రీసెర్చ్ ఏదో కొత్తగా వచ్చినట్టు రీసెర్చ్ ఏదో చేస్తున్నట్టుగా
అక్కడ ఏం లేదు సార్. రెండోది సార్ అంటే డిజిటల్ యూనివర్సిటీ రాజు నాయక్ గారు, డిజిటల్ యూనివర్సిటీకి మొబైల్ ద్వారా అడ్మిషన్లు ఉంటాయేమో. అదే ఉంటదేమో సార్, నిజంగానే మీరు చెప్పింది సార్. నేను ఏమంటున్నా, డిగ్రీ కూడా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. హలో, డిగ్రీ కూడా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వస్తుంది సార్. డిగ్రీ మొత్తం వాట్సాప్ యూనివర్సిటీ ప్రసాద్ గారు, డిగ్రీ మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడేది, ఇప్పుడు వరకు చెప్పేది, నిన్న పార్లమెంట్ లో చెప్పింది కూడా మొత్తం అబద్ధాల యూనివర్సిటీ వాట్సాప్ నుంచి వచ్చినటువంటివి. కనీసం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులకు నేరు నోరు లేదు, నొచ్చి లేదు. ఈ బడ్జెట్ పైన ఏదైనా మాట్లాడాలంటే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేక ఏం చేయలేకపోయారు సార్. నేను ఒక మాట అంటే సార్, గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న గుండె ధైర్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి, ఈ దేశానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన గళమెత్తిండు, యుద్ధమే ప్రారంభం చేసిండు. నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులకు, పేద వృత్తి వర్గాలకు మొత్తాన్ని కూడా నాశనం చేసింది సార్. రెండోది సార్, అసలు ఈ ఉద్యోగులకు సంబంధించి ఈ స్లాబుల విధానం, ఐటీలో స్లాబులు వస్తాయని చెప్పేసి ఏడేళ్లుగా వేతన జీవులు ఎదురు చూస్తే వీళ్ళకి చేసినటువంటి న్యాయం ఏందో బీజేపీ నాయకులు చెప్పాలి సార్. అసలు ఎంత ఘోరం అంటే జీరో సమ్ బడ్జెట్ పెడుతున్నారు సార్. ఏంటన్నా అసలు మోదీ సర్కారు జీరో అంటే జీ పేద వలాలకు, మధ్యతరగతి జీవులకు, అందరికి కూడా ఎస్ఎంఈ ఎంఈఎస్సీలకు కూడా ఏమి పెట్టలేకుండా అసలు ఈ సామాన్యులకు గుండుసున్నా ఏం చేయలేదు. పూర్తిగా నిరాశజనకం సార్ ఇది. ఎందుకంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు నేనేమంటున్నా అంటే, నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటలు బుట్ట దాఖలు చేసిర్రు. నీతి ఆయోగ్ అసలు, నీతి ఆయోగ్ ఒక పనికిమాలిన సంస్థ. రాష్ట్ర దేశంలో మొత్తం రాష్ట్ర దేశ ముఖ్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సభ్యులు ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ నీతి ఆయోగ్ లో ప్రతిపాదించిన దానికి కూడా నిధులు లేకపోతే ఈ దేశం ఎటువైపు వెళుతుంది, ఈ దేశం ఏం చేయదలుచుకుంటుంది. పేదలకు రోజు మూడు పూటలు అంటే, కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి మూడు పూటలు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా తూట్లు పొడి చేసింది. కిసాన్ సార్, నేను ఇంకో మాట చెప్తాను సార్, 2022 వరకు పిఎం ఆవాస్ యోజన కింద మొత్తం దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు ఆయన, ఆవాస్ యోజన కింద ఆయన 48,000 కోట్లు ఇచ్చేసి ఇంకా ఇల్లు ఇస్తారంట. మరి 2022 ఇది 2023 మరి బీజేపీ నాయకులు చెప్పాలి, మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పాలా. నేను ఇంకో మాట ఏమంటున్నా సార్, ఉపాధి హామీ పథకంలో 73,000 కోట్లు ఇచ్చి 73,000 కోట్లు ఇది ఓన్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో గత 8 నెలల్లో ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్. గతంలో ఖర్చు పెట్టి అంటే ఉత్తరాది వాళ్ళకి ఇంకో పథకం పెట్టింది సార్. ఏమని పథకం పెట్టింది అంటే, ఉత్తరాది గ్రామాలకంటే ప్రత్యేక నిధులు పెడతారంట సార్. మరి ఉత్తరాది గ్రామాలకు ప్రత్యేక నిధులు పెడితే మరి మాకేం కావాలి, మరి ఉత్తరాది రాష్ట్రాలకు పెడితే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ పోవాలి, దక్షిణాది రాష్ట్రాలు. ఇంకొకటి, వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగ కల్పనంట. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి ఎంత సార్, సంవత్సరానికి ఎంత. ఇంత ఘోరంగా అసలు మొత్తం, ఇంకోటి సార్, భారతదేశం ప్రపంచం మొత్తం కూడా వైద్య రంగం పైన, ప్రత్యేకంగా అంటే ఈ కరోనా వైరస్ లాంటివి దాడి చేసి మనిషి జీవితాలే అతలాకుతలం అయిపోయినాయని చెప్పేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మౌలిక రంగాలు అంటే వైద్యానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ముందు భవిష్యత్తు తరాలకు ఇంకా ఏదైనా వైరస్ వస్తే కట్టడి చేయడానికి, వాళ్ళ యొక్క రీసెర్చ్ పెంచడానికి, అక్కడ యొక్క వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి దానిపైన ఎక్కువగా బడ్జెట్ అలొకేషన్ చేసి భవిష్యత్తులో రాబోయే రోగాల నుంచి కాపాడుకోవడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తుంటే భారతదేశం చేసింది దీంట్లో జీరో. ఎవరు వస్తే వాళ్ళు సావని, ఎవరు పడితే వాళ్ళు ఏదైనా రోగాలు రాని సావని అన్నట్లు. దేశం ఇంత పెద్ద ఒక సంక్షోభంను కళ్ళతో చూసిన తర్వాత కూడా ముందు చూపు లేకుండా చిన్న చిన్న దేశాలు సార్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాత్రి నిన్నటి నుంచి నేను కేన్యా, క్యూబా, చిన్న చిన్న దేశాల లాంటి జపాన్ యొక్క బడ్జెట్ నేను చూసిన, కేన్యా బడ్జెట్ చూసిన నేను, ఈ చిన్న దేశాలు కూడా మౌలిక వసతులు అంటే ఆ వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ రంగానికి డెవలప్ చేయడం కానీ, ఆధునికమైనటువంటి సాంకేతిక పరికరాలు తీసుకురావడంలో బడ్జెట్ లో దాదాపుగా 38-42% వరకు వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ చేస్తే మరి భారతదేశంలో ఏం చేసిర్రు. ఈ భారతదేశంలో 139 కోట్ల మంది ఉంటే ఈ 139 కోట్ల మందికి వీళ్ళ యొక్క ఆరోగ్యం పైన వీళ్ళకి ఏం సశ్రద్ధ ఉంది, ఏం అవగాహన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా సార్. అదే విధంగా వీళ్ళు ఏం చేసిరంటే సార్, పెద్ద కాంట్రాక్టర్లను దోచిపెట్టడానికి, కాంట్రాక్టర్లను అంటే బడా కాంట్రాక్టర్ మీద ఉన్న ప్రేమతోటి వీళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళకంటే ఆన్లైన్ చెల్లింపులు ఈజీగా చేసేసేయాలని చెప్పేసి మొత్తం ముందు తీసుకొని పోయారు సార్. పారిశ్రామికంగా ఈ దేశాన్ని బబుల్ చేయాల్సింది పోయి
డెవలప్మెంట్ 12% నుంచి 7% కిందికి దిగజారింది. అంటే భారతదేశ అభివృద్ధి పురోగతి లేదు, ఇది తిరోగమనంలో ఉంది. ఈ బడ్జెట్ వల్ల భారతదేశంలో నేను ఎక్కడ నిన్ననే చెప్పిన నేను కొన్ని చోట్ల అసలు సార్ వీళ్ళు నూతనంగా పాఠశాలలు ఎన్ని ఏర్పాటు చేస్తారు దేశంలో? అసలు పాఠశాల అంటే ఇక్కడ మూడు రకాలు ఉంటాయి సార్, ఒకటి ప్రాథమిక పాఠశాల, ఉన్నతవి, హయ్యర్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించినటువంటి సమూలన మార్పు ఏమైనా చేస్తారా, దీనిపైన ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా? అంటే ఎక్కడ ఏమి చెయ్యకపోగా ఏదో డిజిటల్ అని చెప్పి ఇంకోసారి డిజిటల్ విద్యను ప్రవేశపెట్టినారు. క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడారు సార్, ఎంత అవమానం ఇది అంటే. క్రిప్టో కరెన్సీ గురించి నేను చెప్తా సార్, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ప్రపంచ దేశాల్లో అంటే క్రిప్టో కరెన్సీ ఎందుకు తెచ్చిన అనేది క్లియర్ గా చెప్తా. వీళ్ళ నల్లధనాన్ని లెక్కలు లేకుండా ఈజీగా చేతులు మార్చుకోవడానికి చేసినటువంటి. రైట్ రాజరాయ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు మనతో జాయిన్ అయ్యారు. ఒక్క సెకండ్ సార్ నేను ఒక్క సెకండ్ చెప్పేసి వీలుస్తా సార్. ఇది క్రిప్టో కరెన్సీ ఆర్బీఐ గాని లేకపోతే ఎవరికి గాని దీనిపైన ఒక పట్టు ఉండదు సార్, దీనిపైన నియంత్రణ ఉండదు సార్. ఈ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్ అని వచ్చినాయి, దాదాపు 20 మిలియన్స్ బిట్ కాయిన్స్ వస్తే ఎక్కడ బిట్ కాయిన్స్ ఉంటాయి, దాని పిల్ల ఎవరు నియంత్రణ చేస్తారు, దానికి ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తారు అనేది ఎవరి దగ్గర ఉండదు, బ్లాక్ చైన్ సిస్టమ్ లో వెళ్ళిపోతుంది సార్. అయితే ఈ బిట్ కాయిన్లు కూడా ఎవరు ఎక్కడ ఎప్పుడు అమ్ముకుంటారో తెలియదు. బ్లాక్ మనీ అంటే వీళ్ళు గతంలో చెప్పారు కదా సార్, మేము నల్లధనం మొత్తం వెనక్కి తెస్తామని. నల్లధనం కాదు తెచ్చారు వీళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని ఈజీగా తరలించడానికి పెట్టుకున్నటువంటి కూడా చట్టబద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దానిపైన ఏదో మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి 30%. అసలు దీనికి వ్యవస్థనే లేదు, దీనిపైన నీకు దీనిపైన అవగాహననే లేదు, దీనిపైన ఒక చట్టమే లేదు. భారతదేశంలో ఏం లేకుంటే ముందే అధిక తెలివితోటి 30% మేము ట్యాక్స్ వసూలు చేస్తాం అంటారు, ఎక్కడ ఉంది ఇది? ఆర్బీఐ ఏం చేయడానికి ఉంది మరి? ఒక దేశంలో ఒక మారక విలువలు కానీ రూపాయికి కానీ మానిటరింగ్ చేసే వ్యవస్థ నీకు ఆర్బీఐ ఉన్నప్పుడు నువ్వెక్కడ చెప్తావు? అసలు ఆర్బీఐ దీని పాత్ర ఉందంటే క్రిప్టో కరెన్సీ గురించి ఏం చర్చ చేసినావు నిపుణులతో అనేది ఎక్కడ లేదు సార్. గోదావరి కృష్ణా నదుల గురించి కూడా నేను నెక్స్ట్ మాట్లాడతాం, మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రైట్, ఒకసారి కేవీ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్దాం, సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు, ఎలా అనిపిస్తుంది అంటే సరే మనం దేశం మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఎటువంటి కేటాయింపులు అనే మాట నేనలేను, విధింపులు కూడా లేవు. అసలు తెలుగు రాష్ట్రాల వైపు ఈ బడ్జెట్ చూసినట్టు కనిపించట్లేదండి. అసలు నిన్న నిర్మలా సీతారామన్ గారు మంచినీళ్ళు తాగుతూ బడ్జెట్ కోసం ప్రారంభించినప్పుడు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, ఆవిడ మంచినీళ్ళు తాగుతూ మొదలు పెట్టారు, ఆవిడ పదే పదే మంచినీళ్ళు తాగుతారు, అప్పుడే అర్థమైంది నాకు. అన్ని రాష్ట్రాలకు మంచినీళ్ళు కూడా తాగించారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి మంచినీళ్ళు తాగించారు. ఈ విషయంలో నేను అంటే ప్రసాద్ గారు ఉన్నారో లేదో తెలియదు, ఆయన చాలా విపులంగా మాట్లాడారు, చాలా విపులంగా మాట్లాడారు, ప్రతి అంశాన్ని కీలకంగా డిస్కస్ చేశారు. బట్ ఈ పోలవరం, కాళేశ్వరం వీటిని కూడా ఆయన ప్రస్తావించారు. అసలు బడ్జెట్ లో వీటికి సంబంధించిన ప్రస్తావన లేదండి. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రులు అంటే నేను ఏ రెండు తెలుగు రాష్ట్రాలని కలిపి మాట్లాడుతున్నాను, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకి ఒక ధైర్యం కానీ మనకు అన్యాయం జరుగుతూ ఉంటే పోరాడాలనే ఇది కానీ ఏమీ లేకుండా పోయాయి. అది అంటే చాలా సిగ్గుతో, ఒక తెలుగు వాడికి నేను సిగ్గుతో చెప్తున్నాను, ఎంతసేపు రాజకీయ నాయకులు మాట్లాడివేనండి. రాజుగారు చెప్పినట్టు నిన్న కేసీఆర్ గారు మొత్తం 2.5 అవర్స్ ప్రెస్ మీట్ అండి, అది మ్యారథాన్ ప్రెస్ మీట్ అంటే దులిపేశారు నిన్న. మామూలుగా దులపడం కాదండి, అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇదే పరిస్థితుల్లో ఉండి ఉంటే ఆయన ఎలా మాట్లాడేవారో మనకి తెలియదు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి కొంచెమైనా స్పందన వచ్చి ఉండాల్సింది అనేది ముఖ్యమంత్రి గారి నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి అది లేకపోయింది. ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే మనం డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయాయి. ఇవన్నీ మానేసి తెలుగు వాళ్ళ సంక్షేమానికి ఇవ్వడం, మీకు గమనించడం సంక్షేమానికి కూడా కోతలు వేసేసాం. ఒక వ్యవసాయాన్ని వ్యవసాయ సబ్సిడీ తగ్గిపోయాయి, యూరియా మీద సబ్సిడీ తగ్గిపోయింది, ఎంఎస్పి ధరల మీద ఎంఎస్పీల మీద ఇది తగ్గిపోయింది. అయితే ఎంఎస్పీ ప్రస్తావననే లేదు సార్, ఎంఎస్పీ ప్రస్తావననే దురదృష్టం. అయితే ఉంది కానీ అది చెప్పలా, 2.37 లక్షలు దానికి రైతు మద్దతు ధరల కోసం
కేటాయించామని చెప్పారు ఒక పాయింట్. రైల్వేల గురించి అసలు లేనే లేదు, ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది తీసేస్తున్నారు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ అన్నారు, దానికి ప్రస్తావన లేదు. అవన్నీ ఆ రైల్వే జోన్ లో స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ ఇవన్నీ కాకెత్తుకుపోయింది. కాకెత్తుకుపోయింది. సిగ్గుచెట్టిన విషయం ఏంటంటే విశాఖ మెట్రోకి 100,000 రూపాయలు అండి కేటాయింపు. ఇప్పుడు మీరు ఇస్తాము అన్నప్పుడు అలాంటివి చేయకూడదు, అలాంటివి పెట్టకూడదు. ఎందుకు పెట్టడం? ఎందుకంటే మెట్రోకి డబ్బులు పెట్టాలా, అవసరమా అని ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు ఆలోచించలేకపోతున్నారు. ప్రజల్లో అసలు తిరగబడదామనే ఇదే లేకపోయింది. అసలు ప్రజల విషయం పక్కన పెడితే పోలవరం మీద ఎంతో ఆశలు పెట్టుకుందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 66 ఏళ్ల నుంచి, ఇప్పటికి 66 ఏళ్ల నుంచి అది సాగుతూ వస్తుంది. అదే ఒక్క పైసా కేటాయింపు లేదు. సరే, ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు బాగానే సాగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలతోటే అన్నీ సాగవు. మనం సాధించుకోవాలి అంటే కేసీఆర్ అంటే పదే పదే కేసీఆర్ గారిని అంటుంటే మళ్ళీ నేను కేసీఆర్ గారు మద్దతు అనుకుంటారో అలా అనుకోదండి. దయచేసి కేసీఆర్ గారు మాట్లాడారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మద్దతుదారు అంటే అనే అవకాశం ఉందిలేండి. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్క విషయం పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏదో కాళేశ్వరం గురించి లేదు, దాంట్లో లేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు అందించాయి. దానికి సంబంధించి మన పార్లమెంట్ లోనే సమాధానం ఇచ్చారు. ఏమని అరే పార్లమెంట్ లో అసలు కాళేశ్వరానికి ఒక్క పైసా కేంద్రం నిధులు లేవు అని అంత అద్భుతంగా ఇక్కడ కట్టుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి ప్రయత్నం ఏదో చెయ్యాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కదా, ఇక దాన్ని మనం కేంద్రం ఇస్తే కట్టుకుందాన్ని అనే తీరు మాత్రం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇక మీకు మన రాజుగారు చెప్పినట్టు క్రిప్టో కరెన్సీ ఇది ఎందుకు పెడుతుందంటే రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా పెట్టుబడులు పెట్టారండి. బిట్ కాయిన్ లోను మరొకటి ఆత్మహత్యలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్యం గారు. అవును. ఇప్పుడు ఒక చట్టబద్ధం దాని కానీ దాని మీద 30% ట్యాక్స్ ఎలా వేస్తారనేది ఎవరికి అర్థం కాని విషయం. చట్టబద్ధం అయితే కదా మీరు ట్యాక్స్ విధించాల్సింది. దాన్ని చట్టబద్ధం చేయ మీకు ఇష్టం లేదు అనుకోండి, క్యాన్సిల్ చేయండి. అప్పుడు గుడివాడ కెసినో కూడా చట్టబద్ధంగా తెలుసండి. మీరు క్రిప్టో కరెన్సీ కనుక యాక్సెప్టెన్స్ ఇస్తే ఇచ్చి ఇప్పుడు ఇచ్చినట్టే వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, వన్ నేషన్ వన్ ఎంఎస్పి ఇవి కాదండి మనకు కావాల్సింది. మీరు అవి చేసుకుంటూ తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీని నమ్ముకునే 2014లో టైడ్ అయిపోయి పట్టం కట్టిందండి. ఇది 100% 100కి 100% వాస్తవం. అది దాన్ని మరిచి బీజేపీ నాయకులు దురదృష్టవశాత్తు అప్పటి ప్రభుత్వంతో కలిసిపోయి వాళ్ళ పప్పం గడుపుకున్నారు తప్ప ప్రజల ఇది ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర పురోగతిని మర్చిపోయారు. మనం అప్పుడు ఏమైతే చేసామో ఇప్పుడు ఎప్పుడో మనం చిన్నప్పుడు ఏదో మన చిన్నవాళ్ళు చెప్ పెద్దవాళ్ళు చెప్తారు నువ్వు చేయమని చెప్పినా కూడా ఆ ఫలితం నీకు ఎప్పుడో అప్పుడు తగులుతుంది. అలాగా ఈ నాయకులు చేసిన శాపాలు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిట శాపాలై కూర్చున్నాయి. సరే, హైదరాబాద్ తెలంగాణకు వచ్చేప్పటికి తెలంగాణ విస్తృతంగా మౌలిక వసతులు వనరులు అంతకుమించి ఐటీ పరిశ్రమ ఇవన్నీ ఉన్నది. అంటే వాళ్ళకి వాళ్ళ స్టేట్ ఏంటంటే ఒక వెండి కంచంలో వాళ్ళకి స్టేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి అదేమీ లేవు. లేకపోయినా దీన్ని ఉన్నదాన్ని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ డెవలప్ చేసుకునే ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకునేది కనిపించట్లా. ఎంతసేపు కేంద్రం ఎంత ఇస్తుంది, కేంద్ర బడ్జెట్లో ఎంత ఇస్తారు, ఇంతే తప్ప వేరే ఇది లేకుండా వాటి నవరత్నాలకు ఎలా మళ్ళించాలి. నవరత్నాలు ఏంటండి, ఏదైనా సరే ఏ సంక్షేమ కార్యక్రమం ఏమంటే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏ రాష్ట్రంలోనూ నిధులు మళ్ళింపు లేకుండా ఉండదండి. అది అంటే అచ్చంగా ఇలా అయితే ఉండదు కదా, వచ్చింది వచ్చినట్టు దానికే ఖర్చు పెట్టేది అయితే ఇంకా ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండదు. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి దీంట్లో. అయితే ఇది దీని మీద మనం విమర్శిస్తే ప్రజల ప్రజా సంక్షేమాన్ని మనం విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి నేను దాని రోజులకి పెద్దగా వెళ్తల్లా నేను. కాబట్టి మీరు నిర్ణయండి గవర్నమెంట్ ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయండి. ఏమంటే నిర్మలా సీతారామన్ గారు ఆంధ్ర కోడలండి,
మన కేసీఆర్ గారు కూడా అదే విషయం చెప్పారు, నువ్వు హైదరాబాద్ నీళ్ళలో ఏమి ఇచ్చావు నాకు అడిగారు. అలా అడిగే దమ్ము ధైర్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటే ఇవన్నీ పొద్దున పూట వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ ఈ సెంటిమెంట్ ఎమోషన్స్ పంచేయండి, మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రాక్టికల్ గా సీఎస్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ షీ హాస్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ఎవరీ స్టేట్, దట్స్ ఇట్ అంతే. అది మన మన దృష్టి అలా తయారైంది, అది నేను చెప్పాను. కాబట్టి బడ్జెట్ విషయంలో అందరం ప్రజలు సరే నాయకులు ఏం చేయలేకపోతున్నారంటే మేధావి వర్గాలు వచ్చే మేధావి వర్గాలు పోరాటం మీరు అడగండి, మేము వస్తాం, ప్రజలు మీ ముందు ఉంటారు. యువత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపించట్లా కావాలంటే హైదరాబాద్ రావాల్సిందే ఉద్యోగానికి, లేకపోతే పూనా బాంబే బెంగళూరు ఇటు వెళ్ళాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు. ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇలాంటివి కొంతమందికి వచ్చాయనుకోండి, ఇది వేరే విషయం. కానీ ఎదుగుదామనే వాడికి ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేదు. రైట్ సుబ్రహ్మణ్యం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, ఓవరాల్ గా చూస్తే సరే మనకు కేటాయింపులు మాట పక్కన పెట్టండి, నేను అంత దాకా వెళ్ళదలుచుకోవాలా, విధులింపులు కూడా లేకపోవటం, ఆల్రెడీ ఏది విభజన జెండాక మరి మీరే ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు, విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించిన రైల్వే జోన్లు, అదే రైల్వే లైన్ల నిర్మాణం, అలాగే రైల్వే జోన్లు, ఇవన్నీ కూడా ఏంటి కాకెత్తికి వెళ్ళిపోయిందా ఈ బడ్జెట్లో? కనీసం వాటి ప్రస్తావన కూడా చేయకపోతే ఎంత తెంపరితనం అండి కేంద్ర ప్రభుత్వానికి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మొదటి నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మేము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన వాటికన్నా ఎక్కువ ఇచ్చామనేటువంటి వాదన కూడా పదే పదే చేస్తున్నారు. అంటే ఇవ్వాల్సినవి అస్సలు ఇవ్వకపోగా ఇవ్వాల్సిన వాటికన్నా ఎక్కువ ఇచ్చామనేటువంటి విధంగా చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి మరొకటి చెన్నై ఇటు వైపు వెళ్ళేటువంటి హైవేలు వీటికి కూడా ఒక లెక్క వేసి మీరు చూడండి, హైవే వేసాము ఇంత డబ్బులు మేము అడగము. ఈ పరిస్థితి ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఈ అంశాన్ని 2009 ఎన్నికల్లో చాలా ముందుకు తీసుకెళ్లారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ బాగానే ఇచ్చారు కదండి, ఒక శంభు తట్టడి మట్టి ఇచ్చారు, ఇంకేం కావాలి? అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 2019 ఎన్నికల్లో గల్లీ నుంచి ఆయన ఢిల్లీ వరకు కూడా దీక్షలు చేసి నేను ప్రత్యేక హోదా విభజన హామీలు సాధిస్తాను అనేటువంటిది, అప్పుడు ప్రత్యేక హోదా వస్తేనే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి గెలిచారు ఎన్నికల్లో, గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి అని అంటే, వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాం, ఏం చేద్దాము బీజేపీ వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి, మనమేం చేయగలం, ఇంకా మనం చేయగలిగినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇది ఒకటి ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట వాస్తవంలో ఎంత దూరంగా ఉందంటే, ఇప్పుడు ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి రాజ్యసభలో బలం లేదు, లోక్సభలో అన్ని బిల్లులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి, కనీసం బీజేపీ మిత్రపక్షాలు వ్యతిరేకించినటువంటి అంశాలకు కూడా వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంకొక ఏమైనా ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి తెలుగుదేశం ఏమన్నా మాట్లాడిద్దా అంటే, తెలుగుదేశము పార్లమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోయారు, అది వేరే విషయం. కనీసం ఉన్నటువంటి వాళ్ళైనా సరే మా రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటి దాని మీద వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆ విధమైనటువంటి నిరసన రాజకీయ పార్టీల నుంచి లేనటువంటి పరిస్థితి ఉందండి. ఇందాక సుబ్రహ్మణ్యం గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు, ప్రజలు కూడా ఎందుకు దీని నుంచి బయటికి రావట్లేదు, దీని మీద ఆందోళన చేయట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారండి. ఒక దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వతంత్రంగా ఆలోచించకుండా, ప్రజలు ఈ రాష్ట్రం గురించి స్వతంత్రమైనటువంటి ఉద్యమాలు చేయకుండా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కుట్రలు చేసి వాళ్ళకు ప్రత్యేక హోదా కావాలన్నప్పుడేమో ప్రజలు ఉద్యమాలు చేయాలి, వాళ్ళకు ప్రత్యేక విభజన చట్టానికి సంబంధించిన హామీలకు సంబంధించిన కేంద్రమైన పోరాడాలి అని అంటేనేమో ప్రజలందరూ ఉద్యమాలు చేయాలండి. మరి అవన్నీ అక్కర్లేదు, ఇక మనం ఇప్పుడు దాని గురించి కేంద్రం గురించి మాట్లాడకూడదు, మనం ఇప్పుడు మన ప్రయోజనాలు దాగున్నాయని వైసీపీ తెలుగుదేశము జనసేన అన్ని పోయి బీజేపీ సంఘంలో చేరిన తర్వాత ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కానీ ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే వాటిని ఆదిలోనే అణచివేసేటువంటి గొంతు నూలిపోయేటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలే చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం వహించింది. రైట్, ఒకసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఒక వైఎస్ఆర్సీపీ నేత, వారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి రాజధాని గారు, మీకు డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికి. ఈ రోజున ఇక్కడ కరోనా పాండమిక్ కారణంగా రాష్ట్రం మరి అతలాకుత్తలం అయిపోయి దాదాపు 84% మంది ప్రజలు, హలో కెన్ యూ హియర్ మీ సార్, వినిపిస్తుంది చెప్పండి, వినిపిస్తుంది, 84% మంది ప్రజలు వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయి విలవిల్లాడిపోతా ఉంటే మరి వాళ్ళకి ఆదాయ వనరులు సమకూర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించాలంటే నేను మామూలుగా ఎవరైనా సరే ఆలోచించేది ఏంటంటే రాబిన్ హుడ్ ఎకనామిక్ సిస్టమ్ రావాలి. అంటే పెద్దవాళ్ళని కొట్టి పేదలకు పెట్టాలి, పేదల సంక్షేమాన్ని పెంచి వాళ్ళలో కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి. ఎంతసేపటి కూడా ఉత్పత్తులు చేసేటటువంటి వాళ్లకు రాయితీలు ఇస్తా ఉన్నారు, వాటిని వినియోగించుకునేటటువంటి వినియోగదారులను గాలికి వదిలేశారు. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెంచేటటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా దాని మీద దృష్టి పెట్టున్నటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా. కనీసము మన గురించి ఈ కరోనా పాండమిక్ లో దేశం ఇలా అల్లాడిపోయిందే, వీళ్ళకి ఏం చేద్దాం అనేటటువంటి పరిస్థితి లేదు. ఎంత దారుణం అంటే ఎంతప్పటికీ కూడా మేము పెట్టుబడిదారుల కొమ్మే కాస్తాము, కార్పొరేట్ వ్యవస్థలనే అభివృద్ధి చేస్తాము, ప్రజలు సామాన్య ప్రజలు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అనేటటువంటి పరిస్థితులు. వేతన జీవుల సంగతి ఏంటి, మధ్యతరగతి వాళ్ళ సంగతి ఏంటి, మధ్యతరగతి వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి ఒక్కట కాకపోతే ఒక్కటైనా సరే ఈ బడ్జెట్ లో అంశమే లేదు. రైట్, అంటే మనం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంశానికి వద్దాం. మీరు పాలకపక్షం తరఫున మాట్లాడుతున్నారు, అసలు పాలకపక్షం మాట్లాడాల్సిన అంశాలన్నీ పక్కన పెట్టి మిగిలిన మాట్లాడుతున్నారు. మనకు సంబంధించిన విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రస్తావనే ఎక్కడా లేకపోవటాన్ని వైఎస్ఆర్సీపీ ఎందుకు నిలదీయలేకపోతుంది? మీకున్న మొహమాట ఏంటి బీజేపీతో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు ఎప్పుడో తొంగలు గారు, మరి ఏ విధమైనటువంటి పోలవరం ప్రసక్తి లేదు, రైల్వే జోన్ ప్రసక్తి లేదు, ఏమీ లేదు. పైగా నదులు అదే వాటి మీద మీ నిరసనగా ఎందుకు చెప్పలేదు? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి 2.5 గంటల పాటు మాట్లాడారు. ఆంధ్రాకు మొండి చేయి చూపించినా కూడా ఆంధ్రా ముఖ్యమంత్రి గారు దీనిపైన నోరు పొదుపకపోవడానికి గల కారణం ఏంటి? ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడితే విభజన హామీలు ఒక్కటి కూడా పేర్కొకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఆంధ్రా వాళ్లకు అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయాలని అనుకుంటుందా, లేకపోతే గాలికి వదిలేసిందా? దీనిపైన మీరేం డిసిషన్ తీసుకుంటారు, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అది చెప్పండి సార్. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు వచ్చి తీవ్రంగా ఈ బడ్జెట్ పట్ల అభ్యంతరం, ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయం పట్ల ఆయన ప్రశ్నించడం జరిగింది. నదుల అనుసంధానం గురించి ఇప్పటి వరకు కూడా మేము పెట్టినటువంటి ఖర్చులు మాకు తిరిగి ఇస్తారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మమ్మల్ని మాకు మీరు ఇస్తా ఉన్నటువంటి లక్ష కోట్లలో మాకు ఆంధ్రప్రదేశ్ వాటా వచ్చేసి 4,000 కోట్ల మించి రాదు అని ప్రశ్నించడం జరిగింది. కాకుండా కలబడతారా, ఇల్లు కలబడతారా సార్? అప్పు గురించి రాజ్యసభ సభ్యులు కదా మాట్లాడాల్సింది. మాట్లాడితేనే మాట్లాడినట్ల పార్లమెంట్ సభ్యులు మాట్లాడితే మాట్లాడినట్టు కాదా? ఏ పిరికి వాదాన్ని, ఒక వాదాన్ని వైసీపీ మీద నెట్టడం కాదు. మీ సంగతి చెప్పండి, మీరెందుకు నోరెత్తట్లేదో చెప్పండి, మీరెందుకు నోరెత్తట్లేదో చెప్పండి, ప్రజలు ఎందుకు బయటకు రావట్లేదో చెప్పండి,
తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ బడ్జెట్ ని స్వాగతించిందో చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రో తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ అంటే సంగతి నేను చెప్పేది మేం కాదు, వ్యతిరేకించాము. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి చేయకండి. అక్కడ పార్లమెంట్ లో వెంటనే ప్రశ్నించడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ప్రశ్నించింది, తెలుగు వైఎస్ఆర్సీపీ ప్రశ్నించినట్టు కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రతినిధి కాదా ఆయన? పార్లమెంటరీ నిధులు రావడంలో రిబార్టంలో అధికార పక్షం అనేది పూర్తిగా ఫెయిల్ అయిన విషయాన్ని అధికార పక్ష పార్టీ ఒప్పుకోగా ఇప్పుడేమో రాజకీయాలు లేవు. తెలంగాణ ఎలక్షన్ ఎన్నికలు గెలిచి మీరు మేము తెలుసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రతినిధులుగా, రాష్ట్ర ప్రజోజనులుగా, ఈ రాష్ట్ర సిటిజన్గా మనం ఈ రాష్ట్రం గురించి పోరాల్సిన బాధ్యత మినిమం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉంది. వాళ్ళు నిన్న పార్లమెంట్ లో ప్రశాంతంగా కూర్చున్నారు, ఏదో జరుగుతుంది సినిమా, మనం డిజిటల్ సినిమా చూద్దామని. రాష్ట్రానికి ఏ విషయం కూడా పట్టించుకోకుండా బీజేపీ చేతులు ఎత్తేస్తే, ఏపీ అనే మాట కూడా పాలకు కూడా చేతులు ఎత్తేస్తే, ఆంధ్ర రాష్ట్రం నిట్టనిలను ముంచేస్తా ఉంటే మనం ఆంధ్రులుగా ఢిల్లీని దద్దరించాల్సిన గురించి మన పౌరుష చూపించాలని చెప్పేసి మేము అడిగాము, ప్రశ్నించామని సన్నాయి నొక్కులు వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు క్షమించండి సార్. దయచేసి ఇది ఎలక్షన్ కోసం కాదు, చేసే ప్రయోజనాలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. మీరు ఆంధ్ర రాష్ట్రం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మీ దగ్గరకు వస్తాను, ఆయన ఆన్సర్ ఏంటో విందా, ఆయన ఆన్సర్ ఏంటో విందా, వైఎస్ఆర్సీపీ ఆన్సర్ ఏంటో విందా. చర్చ జరిగేటప్పుడు మాట్లాడకపోతే అడగండి మీరు. శ్రీనివాస రెడ్డి గారు ఒక్క నిమిషం, మనం రాజకీయాలు కాబట్టి ఎలక్షన్ లో చేస్తాం, మీరా నేను తెలుసుకుందాం, ఎలక్షన్ లో మీరు గెలవండి మేము గెలవండి, మేము ఓడిపోతాం మీరు గెలుస్తారు చూద్దాం. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఫస్ట్ పడతాం మనం, ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు మనకు. ఈ రాష్ట్రాన్ని ఇట్ట నిలువున బీజేపీ ద్రోహం చేసింది, వ్యవసాయ సబ్సిడీలు తీసేసింది, ఎన్ఆర్జీ ఫండ్స్ తగ్గించేసింది, ఎరువుల సబ్సిడీ తీసేసింది, రాష్ట్ర ప్రయోజనాలు ఏదైనా అంశాలు ఒక్క అంశం కూడా ప్రస్తావించకపోతే నాకు తెలిసి మీరున్న ఎంపీలు మొత్తం మోడీ గారు చుట్టూ చెడుకొని నిరసన ప్రదర్శన చేసి స్తంభింపజేస్తున్నారు పార్లమెంట్ ని. ఆంధ్ర రాష్ట్రం మీ భారతదేశంలో ఉందా, వేరే దేశంలో ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కాదా? వాళ్ళు ఏమైనా గొర్రెలా? ఖచ్చితంగా మాట్లాడి ధ్వంసం చేస్తుంటే నిజంగానే క్రెడిబిలిటీ మీకు వచ్చిందేది. మీరు పార్లమెంట్ లో గమ్మును కూర్చోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి సిల్లు గమ్మం ఇవ్వకుండా ఈ హేళనయుతంగా మాట్లాడుతున్నారండి. ఇంతకన్నా దారుణంగా ఏముంది? రాష్ట్ర ప్రజలు ప్రజలను కాపాడటంలో మీరు గెలిచారు, మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు, మీకు పదవులు ఇచ్చారు. మీరు ఢిల్లీలో కూర్చొని ప్రశ్నించామని ఒక మాట చిన్న మాట చెప్పేస్తే రాష్ట్ర ప్రజల కన్నీళ్లు మీరు తొత్తగలరా? ఈరోజు ఉద్యోగాలు లేవు, లోటు బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్ లో ఉన్నాం. మీరు జీతాలు వేలకు అవస్థలు పడుతున్నారు, ధర్నాలు జరుగుతున్నాయి, విభజన అంశాలు ముందుకు వస్తున్నాయి, జిల్లా విభజన జరుగుతున్నాయి, అనేక అంశాలకు ఆర్థికంగా లింక్ పెట్టుంటే కనీసం విభజన సంబంధించిన అంశాలు కనీసం ప్రస్తావించడం ప్రశ్నించడం కాదు సార్ మనకు కావాల్సింది. విభజన ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు మనం పెద్ద పోరాటమే చేసాం కదా. శ్రీనివాస్ చౌదరి గారు నిజంగా, శ్రీనివాస్ చౌదరి గారు ప్రతిపక్షంగా నిజంగా తెలుగుదేశానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ రోజు వచ్చింది. ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రస్తావనలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేవు కాబట్టి మనం వెనకటికి అధికారంలో ఉన్నప్పుడు వేసిన ప్రత్యేక రైళ్లు ఒకసారి గుర్తుకు తెచ్చుకొని అటువంటి దీక్ష ఒకటి చేపడితే ఢిల్లీ పీఠం కదులుతుంది కదా, పంజాబ్ రైతుల తరహా మాదిరి మీరు కూడా అటువంటిది ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా మీకు. ఎందుకంటే మీ ఎత్తుగడల్లో కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు, వైఎస్ఆర్సీపీ మీకు దరిదాపుల్లో కూడా లేదు. సో మీరు అది చేపడితే 2024 మీదే శ్రీనివాస్ చౌదరి గారు, ఇదేం జ్యోతిష్యం కాదు, జరగబోయేది అదే. ఒక మాట చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, వసుదేవన్ గారు మీరు చెప్పిన అభిప్రాయం చాలా మంచి అభిప్రాయం. మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం యాడికైనా ప్రయత్నం చేసి ఎంత కష్టమైన పడ్డా రెడీగా ఉన్నాం. అయితే ఇప్పుడు రాజకీయాలు చేయదలుచుకోలేదు, రాష్ట్ర ఆర్థిక రాజకీయం రైలు దీక్ష చేయడం రాజకీయం. మేము వెళ్తున్నాం చేస్తాం ఖచ్చితంగా, అందరినీ కలుపుకుంటాం, రమ్మని కూడా పిలుస్తాం, ఢిల్లీ పోరాటానికి సిద్ధపడుతున్నాము. ఇప్పటికీ ప్రభుత్వంలో మీ సానుభూతి పరులైన ఐఏఎస్ అధికారులు ఉన్నారు, వాళ్ళు మీకు సలహాలు ఇస్తే వాళ్ళు బోలెంత మంది ఉన్నారు, వాళ్ళు సలహాలు తీసుకుని చేయొచ్చు కదా. ఖచ్చితంగా సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు, ఆకలి మంటలు అవస్థపడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము 100% ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేకంగా ఖచ్చితంగా నిరసన దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేయడం సిద్ధపడతాము. తొందరలోనే ప్రణాళిక ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దీక్షల సీజన్ అయిపోయిందండి, ఓన్లీ పోరాటమే. పంజాబ్ రైతుల తరహాలో పోరాటం చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. పౌరుషాన్ని శ్రీనివాస్ చౌదరి గారు, దీక్షలు ధర్నాలు సీజన్ అయిపోయింది, ఓన్లీ పోరాటం ఒక్కటే చివరి ఫేజ్ ఇది, అది చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.
అవసరమైతే కాదు, అవసరం ఉంది అయితే మీరు ఇంకా ఇఫెంట్ పర్సన్ లో ఉన్నారు. అవసరం కాదు సార్, ఢిల్లీ పీఠాలను ఖచ్చితంగా కదిలిస్తాము, ఆంధ్ర సక్కు సాధిస్తాము, తెలుగుదేశం పార్టీ అందులో ముందు బాగా నిలబడుతుంది, మేము ఈ ద్రోహాన్ని సహించలేము. శ్రీనివాసరెడ్డి గారు ఒక సూటి ప్రశ్న, ఇందాక కృష్ణనాయుడు గారు కూడా ప్రస్తావన చేశారు, సరే విభజన హామీలో అమరావతి ఎరుబాలెం కనెక్టివిటీ రైల్వే లైన్ కు సంబంధించింది ఎప్పటి నాటిది? 8 ఏళ్ళ నాటి మాట. మరి మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, 5 ఏళ్ళలో ఎందుకు ఒక్క ప్రతి ఏ బడ్జెట్ లో ఈ ప్రస్తావన లేనప్పుడు మీరు ఎందుకు నిలదీయలేదు? మంచి ప్రశ్న వేశారు సార్. నాకు తెలిసి, నేను ఊహ తెలిసి నుంచి ఆంధ్ర భారతదేశ రోజున ప్రతి బడ్జెట్ ఏదో భారతదేశ ప్రజలు మార్చేస్తుంది ఆశగా ఎదురు చూడడం, తమక్కని కింద పట్టుకోవడం, మళ్ళీ పక్షిస్తారా పాస్తారా పోయడం, గోల్బాల్ సారే బడ్జెట్ చేయటం, మోడీ గారడి బడ్జెట్ చేయటం, 8 బడ్జెట్ ప్రవేశపెట్టారు మోడీ గారు. ఏ ఒక్క విషయమైనా 8 సంవత్సరాల పైచులకు 1 రూపాయి కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా మాట్లాడతా ఉంటే మాకు బాధ కలిగించదా, ఆంధ్ర రాష్ట్రాలకు బాధ కలిగించదా? మీరంటే రైల్వే లైన్ కాదు సార్, రైల్వే లైన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ మెయిన్. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయాల్లో, విభజన అంశాల్లో మనం ఫెయిల్ అయితే మాత్రం రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. మా బాధ అక్కడ రైల్వే కానీ ఒక్కటి 5 ఏళ్ళు మేమున్నాం రావాలి వస్తుందో మాట్లాడదాం సార్, దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. అసలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆనవం రాష్ట్ర అనుమతించే ప్రశ్న వచ్చేస్తా ఉంది. ఏ ఒక్కరు కూడా ఇంతమంది ప్రతినిధులుగా ఉన్న ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ కూర్చొని అధికార పక్షం కానీ మాట్లాడే పరిస్థితులు లేదు. ఏ భారతదేశంలో ఉండే దక్షిణాది రాష్ట్రాలకు తొలగించేసింది బిజెపి ప్రభుత్వం. ఇక్కడ పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల మీద ఖచ్చితంగా చిన్న చూపు చూస్తా ఉంది. ఇక్కడ ట్యాక్సీలు కడతా ఉంది, వాళ్ళు ఖర్చు పెడతా ఉంది, మనకి సంగనామాలు పెడతా ఉంది బిజెపి పార్టీ. ఇంత ద్రోహం చేస్తా అంటే యాడ భారతదేశ విభజనకి పునాది అవుతుందని భయపడుతున్నారు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ 100% 100 పాళ్ళు. మేము దేనికైనా సిద్ధమై పోరాటానికి సిద్ధపడుతున్నాము, వ్యూహరత్న రచన చేస్తున్నాము. 8 ఏళ్ళు భవిష్యత్తు వాళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు మ్యాండేటరీ ఇచ్చారు మీకు, ఇంకా 2 ఏళ్ళలో మీరు ఏం చేస్తారో బీజేపీ వాళ్ళు నాకు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ప్రజల ముందు నిలబెట్టి ద్రోహాన్ని కడిగి ప్రజాక్షేత్రం తేల్చేస్తామనే విషయం మీకు స్పష్టంగా తెలుసు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, మీరు రైజ్ యువర్ హ్యాండ్. చౌదరి గారు మాట అన్నారు ఇప్పుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు బాగా ఇదైపోయాయి, 2014లోనే అయిపోయింది. ఆ ప్యాకేజీ ఎప్పుడైతే తీసుకున్నారో స్పెషల్ ప్యాకేజీ అని స్పెషల్ స్టేటస్ వదిలేసి ఆ రోజు నుంచే అయిపోయింది. అసెంబ్లీ తీర్మానం ఒకసారి చూడండి సార్, అది మనం కూడా ఇలా మాట్లాడు తప్పది. బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ ఎందుకు ఇవ్వలేదండి? ఎవరిని మోసం చేయడం చెప్తారు ఈ మాటలు మీరు? మోసం చేయడం కాదండి, మోసం చేయడం కాదు. ఒక్క నిమిషం సార్ పార్లమెంట్ లో ప్రత్యేక హోదా 10 ఏళ్ళు లేవు అని చెప్పిన మహానుభావులు, ప్లీజ్ ఆన్సర్. పార్లమెంట్ లో 10 ఏళ్ళు ప్రత్యేక చెప్పేది వినండి, ఆగండి కొద్దిసేపు, గోపిక పెట్టుకోండి, ఆగండి. అడిగారు సమాధానం చెప్పండి చౌదరి గారికి. నేను అడిగిందని సమాధానం చెప్పని చెప్తాను సార్, చెప్పండి, ఆగండి, అడిగారు కదా, ఆగండి. శ్రీనివాసరెడ్డి గారు, లెటిమ్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి, మీ దగ్గరకు వస్తాను. చౌదరి గారు చెప్పినట్టు 10 ఏళ్ళ హోదా ఇస్తామని చెప్పేసి పార్లమెంట్ లో ఆ రోజు చెప్పారంటున్నారు, మరి దాన్ని మీరు ఎందుకు నిలదీయలేదు? ప్యాకేజీకి మీరు అంగీకరించడం వల్లే మనకు ఇది పోయింది. మళ్ళీ అర్థం వస్తారండి, నేనేం చేయలేను. వాసుదేవన్ గారు నేను డాక్టర్ కరాటిరాజ్ మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి, వినిపిస్తాను చెప్పండి. వాసుదేవన్ గారు, దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం గాని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం గాని, ఈ మాజీ ముఖ్యమంత్రి గాని, ప్రస్తుత ముఖ్యమంత్రి గాని ఆంధ్ర ప్రజలకు అందరూ అంటే ముసుగులో గుద్దులాటలాడి ఆ ప్రజలకు మోసం చేస్తున్నారండి. వీళ్లకు నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గాని ప్రస్తుత ముఖ్యమంత్రి గాని మాకు అన్యాయం జరిగిందని గళమెత్తే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదా అండి మాట్లాడినకే? ఈ బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది, మా ఆంధ్ర ప్రజలకు మీరు ఇచ్చింది చాలా అసలు మాకు అవమానపరిచిందని చెప్పడానికి మాట్లాడడానికి మాట్లాడరావా అండి? వీళ్ళకు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రులు మాట్లాడాలి ముఖ్యమంత్రులు నీకు రావాల్సినటువంటి హక్కుల కొరకు నిలదించాలి నిలదీయాలి. దేని కొరకు నిలదీయారండి? రావాల్సిన రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కు అండి. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోకపోతే ఈ రా మనం ఉంటే అధికారం ఉంటే ఎంత పోతే ఎంత? అది ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల కొరకు పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలి. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఉన్నారండి, ఉంటే ఏంది పోతే ఏంటి? మేము అంశాల వారికి మద్దతు ఇచ్చినాం, అవసరమైతే మళ్ళీ నిలదీస్తాం. నిలదీసిండు, నిగ్గదీసిండు, నిన్న అవసరమైతే మేము జెండా ఎత్తినాం. అరే మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా నదుల సంఖ్య ఏంటి, పరిస్థితి ఏంటి? కృష్ణా గోదావరి పరిస్థితి మా కన్సెంట్ లేకుండా ఎట్లా తీసుకుంటావు? కాళేశ్వరం లాంటివి కానీ, పోలవరం లాంటివి కానీ, మీ జాతీయ హోదా ఇచ్చిన దానికి పైసలు ఇవ్వలేదు, జాతీయ హోదా ఇవ్వడానికి జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క రోడ్ కనెక్టివిటీ లేదు, ఒక నూతన పాఠశాలలు లేవు, ఒక నూతనంగా ఏమీ ఇవ్వకపోగా హెల్త్ కి సంబంధించిన ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కొట్టుమిట్టలాడుతుంటే కనీసం చూసే పరిస్థితి లేదు. మరి ఇంకెవరు అడుగుతారు మీ బాధలు? ఎవరు చూస్తారు? ఇంకెవరు మాట్లాడతారు మీ గురించి? మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు? మాట్లాడితే వీళ్ళకి భయము. మరి ప్రజలకు ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళకి రాజకీయం చేత కాబట్టి పక్కన పెట్టాలి. నేనేమంటున్నా సార్ అంటే, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలోనే ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే, ఉత్తరాది రాష్ట్రాలకు ఈరోజు నదులు మొత్తం దోచుకుపోతా ఉంటే, ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తా ఉంటే, ఉత్తరాది రాష్ట్రాలకు మొత్తం కూడా ఉత్తరాది గ్రామాలకు కొంత మొత్తం ఇదే పెట్టేస్తుంటే, మనం ఇక్కడ ఏం మాట్లాడలేకపోతున్నాం? వాళ్ళకు పథకం పెట్టిన ఉత్తరాది గ్రామాల ప్రత్యేక పథకం, మన దగ్గర దక్షిణాది రాష్ట్రాలకు గుండు సున్నా ఇచ్చిర్రు, ఉపాధి హామీని తీసుకుపోయారు, ఆ గంగానదిని ప్రక్షాళనం చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ఇప్పుడు దానికంటే కారిడార్ పెడతారంటే ఆ సవాల్ కొట్టుకొని కంపు కొడుతుంది ఆ గంగానది ఆట. వీళ్ళకి ఇంత సిగ్గు లేదు. ఉదయం లేస్తే రాముడు అంటారు, భీముడు అంటారు, మొదల మనుషుల మధ్య చిచ్చు పెడతారు, ఇంకా కులాల మధ్య పంచాయతీ పెడతారు. ఇదా అండి పద్ధతి? నేనేమంటున్నా అంటే, బడ్జెట్ లో ఏం చేసిర్రు ఈ దేశానికి సార్? నేను ఇంకో చిన్న 35,45,000 39.45 lakh crores పెట్టినటువంటి ఈ బడ్జెట్ లో 22 లక్షల కోట్లు జీతాలకు పోతాయండి. నేను మిగిలేదు ఎక్కడండి? అసలు ఈ ఆదాయ వనరులు ఎక్కడి? అసలు ఈ ఆదాయ వనరులు ఎక్కడికి తెస్తున్నావు? ఈ సమాజంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏ రకంగా వాడుకుంటున్నావు? నీ యొక్క అప్పులు ఏంటి సార్? రేపు పుట్టబోయే బిడ్డ బతికి ఉంటే 5 లక్షల రూపాయలు ఆయన మీద అప్పు పడుతుంది సార్. వాసుదేవన్ గారు ఒక చిన్న ప్రతిపాదన ఏంటంటే, సివిఆర్ ఛానల్ ద్వారా మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం అనేటువంటిది మనం డిస్కస్ చేసాం. నేను ఇక్కడ ఒక ప్రతిపాదన ఏం చేస్తున్నానంటే, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అధికార పార్టీ తరఫున ఉన్నారు, అదే విధంగా తెలుగుదేశం కూడా మేమేదో ఉద్యమం చేస్తామని చెప్తున్నారు కదా. శ్రీనివాస చౌదరి గారు చెప్పినంత సులువేం కాదులేండి. వాళ్ళు ఉద్యమం చేయటం అనేటువంటిది వాళ్ళ పార్టీ అధికారికంగా ప్రకటిస్తే నిజంగా కానీ మనం నమ్మొచ్చు. వాళ్ళు కూడా ఆ మాట చెప్తున్నారు కాబట్టి నేనేమంటాను అంటే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయంలో భేషజాలు వద్దండి. ఈ రాజకీయ పరమైనటువంటి జెండాలను పక్కన పెట్టి ఒకటే ఎజెండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన అనేది. దీనికి పెద్దన్న పాత్ర పోషించాల్సింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సీఎం గారు. ముఖ్యమంత్రి గారు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ పిలిచి వీళ్ళతో మనకు ఉండేటువంటి ఏదైతే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ఒక ప్రయత్నం చేయాలండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించినటువంటి దాంట్లో మీకు పిఎం గారిని మేము అపాయింట్మెంట్ అడుగుతాను లేట ఇవ్వట్లేదని చెప్పారు. తర్వాత వెళ్ళిన తర్వాత సీఎం గారి ఏం మాట్లాడారో తెలియదు. కనీసం దాంట్లో అఖిలపక్ష సమావేశం ఏమంటే వేయలేదు సీఎం గారు. ఈ విషయంలో అయినా సరే, ఇన్ని బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది, ఇంకొక బడ్జెట్ మాత్రమే ఉంటుంది, వీళ్ళకి రేపొద్దున మ్యాండేట్ అయిపోతుంది బీజేపీ వాళ్ళకి, కాబట్టి మనము ఇప్పుడైనా సరే మేల్కొని ఒక ప్రయత్నం చేయాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరికి మన యొక్క ప్రతినిధి బృందాన్ని. గుడ్ ప్రపోజల్ అండి, ఒక మంచి ప్రతిపాదన. ఫైనల్ గా కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేస్తారు. ప్రసాద్ గారు, అంటే ఈ చేయడానికి చాలా ఉన్నాయి. నాకైతే కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందించాలి. కానీ నాకు కళ్ళు మూసి వెనక్కి వెళ్తే ఒక్కసారి నాటి చంద్రబాబు నాయుడు గారిలో నేటి కేసీఆర్ గారు కనబడుతున్నారు. లాస్ట్ 1 ఇయర్ కూడా ఈయన కూడా ఇలాగే ఉద్యమం అది వేసి 13 జిల్లాల్లోనూ టెంట్లు వేసి ధర్నాలు చేసి లాస్ట్ ఢిల్లీ వెళ్ళి ఇలాగే ప్రతిఘటించాడు. అవుట్కమ్ ఏంటంటే 303 సీట్లు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, ఎప్పుడైతే ఫుడ్ డోన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుందో అట్నుంచి ఒక డిఫరెంట్ రివర్షన్ వస్తుంది. అందుకే భగవంతుడు తానోడు తెలిస్తే దైవోడు తెలుస్తుందని వీళ్ళు 303 పార్లమెంట్ గెలుచుకుంటున్నారు, కానీ రాజ్యసభలో మాత్రం బెచ్చట ఆడుకోవాల్సి వస్తుంది, అది వేరే సంగతి. కానీ ఇలా సహాయ సహకారాల విషయంలోనూ రాష్ట్రానికి జరుగుతున్న వివక్షల విషయంలో మాత్రం ఖచ్చితంగా గలం వినిపించవలసిన బాధ్యత ఉంటుంది. అలాగే కృష్ణాంజలి గారు చెప్పినట్టు అఖిలపక్షం అక్కర్లే, మనం గెలిపించి పంపించిన 25 మంది అక్కడ నోరెత్తి మాట్లాడితే చాలు.
పక్కన తెచ్చుకుంటూ పార్లమెంట్ లో అత్యధికంగా ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ ఒక్కసారి గర్జిస్తే వాళ్ళు భయపడతారండి. ఆడ అదే జరుగుతుంది ఇప్పుడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకండి. నిన్న కేసీఆర్ గారు మీరు తెలంగాణ నుంచి ఉపన్యాసం ఇస్తున్నారు సార్. కేసీఆర్ గారు వరి గురించి ఏం మాట్లాడలేదేమండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు కంప్లీట్ చేస్తారు. టైమ్ ఇస్ అప్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ప్రసాద్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. కైండ్లీ వాస్తవానికి ఏంటంటే ప్రతి ఘటన అన్నది వివిధ రూపాల్లో ఉంటాయి. గతంలోనూ చేసాం, సెంట్రల్ మీద ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా చేస్తున్నాం. కానీ వాస్తవానికి ఏమవుతున్నాయంటే వాస్తవ రూపం మాత్రం ఏది దాల్చట్లేదు. మా కృష్ణాంజలి గారు చెప్పినట్టు అఖిలపక్షం తీసుకెళ్ళినా ఆల్రెడీ 25 మంది అఖిలపక్షంతో సమానమే మన ప్రజాప్రతినిధులు. వాళ్ళు నోరిప్పుడు మాట్లాడట్లే. రెండోది గతంలో కూడా అఖిలపక్ష తీర్మానం కాదు అసెంబ్లీ తీర్మానాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ అండ్ స్పెషల్ హోదా మీద క్లారిటీ ఉంటుంది. అది ఎవరు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే కొంచెం ప్రాబ్లం. వాస్తవానికి ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఒక్కసారి చెప్పేసి నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది వాస్తవ రూపంలో భారతదేశానికి నల్లధనం రూపంలో వచ్చే కరెన్సీ అది. ఎలా అంటే కెసినోలోనూ అట్లా ఆడిన డబ్బులు ఏ రూపంలో వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ. ఇంకెక్కడి నుంచి ఇంకే విధానానికి వస్తుంది? ఇంటర్నేషనల్ కంపెనీలలోంచి వచ్చే డబ్బులకి ఒక మార్గం ఉంది. ఈ బిట్ కాయిన్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే పత్తాలు ఆడి అక్కడ సంపాదించిన డబ్బులు వెసులుబాటు తులుగా తీసుకొచ్చేది, ఇదే క్రిప్టో కరెన్సీ. కాబట్టి ఇంతకన్నా ఇంకేమైనా ఉంటుందేమో నన్ను అక్కడ కనుక్కోమనండి. నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం నేను చెప్పింది అదే. కాదు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అంటున్నారు. వాస్తవ రూపం ఎవరినైనా మాట్లాడమనండి దాన్ని. అది ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమని చెప్పమనండి దానికి. ఒక కంపెనీలోంచి విదేశీ కంపెనీలో షెల్ కంపెనీ పెట్టి తీసుకొస్తారు అన్న దాంట్లో చూస్తే దానికి ఆల్రెడీ ఫెమా ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎలా కేటగడట్లకున్నాయో తెలుస్తున్నాయి. కానీ ఇంక ఏ రూపంలో వస్తాయి డబ్బులు అన్న దాంట్లో చూసుకుంటే నాకు అర్థమైన అతి తక్కువ నాలెడ్జ్తో నేను చెప్తున్నాను. కసినోల్లోనూ లేకపోతే అక్కడ విదేశీ లాటరీలు కానీ వచ్చే డబ్బుల్ని భారతావంలోకి తీసుకురావడానికి ఒక వెసులుబాటు. ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ నేను అక్కడికి వెళ్ళి లాస్ వేగాస్లో కసినోలో నేను ఆడాను అనుకోండి, నాకు ఒక 10 కోట్లు గెలుచుకున్నాను. అది భారతదేశానికి నేను ఏ రూపంలో తీసుకురావెళ్తా చెప్పండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, కైండ్లీ అండర్స్టాండ్ దట్. డాక్టర్ రాజు గారు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, సుబ్రహ్మణ్యం గారు అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సీవీఆర్ న్యూస్.